దయచేసి అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరికొద్ది నిమిషాల్లో మన ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ఆరాధ్య దయం, పేద ప్రజల గుండె చప్పుడు మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఈ యొక్క కార్యక్రమంలో మనందరితో భాగస్వామ్యమై ఏ విధంగా మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యం, తెలుగింటి ఆడపడుచులంటే రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం అనే విధంగా మనందరినీ కూడా మన మన రంగాలలో తీర్చిదిద్దినటువంటి మన నాయకుడు మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు మన ఈ కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా మీ అందరూ కూడా కూర్చోవలసిందిగా, బయట ఉన్నటువంటి మహిళలు కూడా దయచేసి చుట్టుపక్క కూడా కూర్చోవాలమ్మా, అందరూ కూడా చూ వేదిక మీద ఉన్నటువంటి మహిళలు కూడా అందరూ దయచేసి మీ మీ స్థానాల్లో కూర్చోవాలి. మరికొన్ని క్షణాల్లో మన ఈ కార్యక్రమానికి మన అన్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క ఈ అంతర్జాతీయ మన యొక్క ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదైతే బీసీల అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఫోన్ చేసినా నేనున్నానంటూ మన మనందరితో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాటించడానికి ఇచ్చేసినటువంటి మాన్య శ్రీ అచ్చెన్నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వందలపూడి అమిత గారు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రథ సారథి సన్నాంధ్రప్రదేశ్ సృష్టికర్త, నూతన ఆంధ్రప్రదేశ్ నవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగు మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి మన కార్యక్రమానికి మనందరికీ ఆశీస్సులు ఇచ్చి మన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రన్ చేయడానికి మన అందరి ఆరాధ్య దైవం మాన్య శ్రీ మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బలగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన అందరి అన్న పేరులోనే అచ్చెన్న మన అందరి నాయకుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు మరికొన్ని క్షణాల్లో మన ఈ కార్యక్రమానికి చేస్తున్నారు. అధ్యక్షులు జాతీయ పార్టీ అధ్యక్షులు మన నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మన అన్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు మనందరి కరతాళ ధ్వనులతో నాటి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత
అందరూ కూడా స్టేజ్ ముందు క్లియర్ చేయండి ప్లీజ్ దయచేసి అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవాలి క్లియర్ చేయండి ప్లీజ్ ఇక్కడ ముందు క్లియర్ చేయండి అన్న దయచేసి క్లియర్ చేయండి ప్లీజ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మన నాయకుడు క్లియర్ చేయండి ప్లీజ్ ముందు క్లియర్ చేయండి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు దయచేసి క్రమశిక్షణతో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరూ కూర్చోండి ప్రతి ఒక్కరు కూర్చోవాలి మీ మీ స్థానాల్లో క్షణాల్లో మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం తర్వాత మన నాయకుణ్ణి కలుసుకునే దానికి మీ అందరూ కూడా రావచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాల్సినగా కోరుతా ఉన్నాం అమ్మ మిగతా స్టేట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ దయచేసి అందరూ కూడా దయాస్థాని చేయాలమ్మా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలి క్రమశిక్షణ తో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దయస్ ఖాళీ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలమ్మ తర్వాత షాల్వాల్ గాని బొకేస్ గాని కార్యక్రమం తర్వాత మనందరం కూడా సార్ని సన్మానించుకుందాం లేట్ అవుతా ఉంది దయచేసి రాష్ట్ర నలుమూల నుంచి మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు క్రమశిక్షణతో మనకు మనమే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసుకోవాలి ప్లీజ్ దయచేసి దయాస్ ఖాళీ చేయండి అమ్మా అందరూ కూడా ప్లీజ్ రావాలి మళ్ళీ మనందరితో సార్ కలుస్తారమ్మా తప్పకుండా దయాస్ ఖాళీ చేయండి అమ్మా ప్లీజ్ అందరూ కూడా దయాస్ దిగాలి మా కార్యక్రమం మరి కొన్ని క్షణాల్లో స్టార్ట్ అవుతా ఉంటది దయచేసి కార్యక్రమం చాలా డిసిప్లిన్ గా జరగాలి మహిళల కార్యక్రమం అంటే చాలా క్రమశిక్షణతో ఉండాలి అనే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాలి ప్లీజ్ అమ్మ దయచేసి అందరూ డయాస్ ఖాళీ చేయండి దయచేసి అందరూ డయాస్ దిగండి రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీస్ ఉండండి తర్వాత మరందరూ కూడా మనందరం కూడా సార్ని తర్వాత సన్మానించుకుందాం ప్లీజ్ ప్లీజ్ అమ్మ దయచేసి కోఆపరేట్ చేయాలి మీ అందరూ కూడా మహిళలందరూ కూడా దయచేసి అందరూ కూర్చోవాలి ప్రతి ఒక్కరు Thank you.
అమ్మా దయచేసి కూర్చోండి ప్లీజ్. మరికొన్ని క్షణాల్లో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా డయాస్ ఖాళీ చేయాలమ్మా. మన ప్రీతమ నేత స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి తెలుగు ప్రజల గుండె చప్పుడు మన గుండెల్లో ప్రతి ఒక్కరికి కూడా మన పెద్దన్నగా ఉన్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అందరి ఆరాధ్య దైవం మా అందరి పెద్దన్న నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనులతో స్వాగతం సుస్వాగతం పలకాలి. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల ఆరాధ్య దైవం ఏదైతే రాష్ట్రంలో ఏ కార్యకర్త ఫోన్ చేసినా ప్రతి నిమిషం నేనున్నానని మనందరికీ భరోసా ఇచ్చి తన లీడరే కాదు మనందరం నడిపించే నాయకుడు పేరులోనే అన్న మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి మనందరి అధ్యక్షురాలు సోదరిమణి ఏదైతే ప్రత్యర్థుల గుండెల్లో తన మాటల తోటాలతో తీన్మార్లు మోగించి జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ కి నిద్ర లేకుండా చేసి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై హత్యలు హత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయో తన యొక్క గళంతో ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతున్న మన సోదరిమణి వంగలపురి అనిత గారికి వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి చేసినటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే నా దేవుళ్ళు అని తెలుగుదేశం పార్టీని స్థాపించి నా తెలుగింటి ఆడపడుచులు అని అక్కువ చేర్చుకుంటే అలాగే మన అన్న చంద్రన్న మనలో మనోధైర్యాన్ని నింపి నేనున్నాను మీకని చెప్పినటువంటి ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతా ఉంది. ఏవైతే మహిళా సంక్షేమానికి కానివ్వండి, మహిళల అభ్యున్నతి గురించి కానివ్వండి, ఈ రాష్ట్రంలో మహిళలు గొప్ప పారిశ్రామికవేత్తలుగా మంచి మంచి ఒక రంగాల్లో వివిధ రంగాల్లో గొప్ప పొజిషన్స్ లో ఉన్నారంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే. మీ అందరికీ తెలుసు ఈ రోజు రాష్ట్రంలో కోటి మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలుంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు అంటే తన మానసిక పుత్రికలు. డ్వాక్రా మహిళల్ని ప్రపంచ చిత్రపటంలో చూపించి బిల్ క్లింటన్ బిల్ గేట్స్ లాంటి నాయకులు పక్కన కూర్చోబెట్టినటువంటి ఘనత మన నాయకుడిది. ఎంతో డ్వాక్రా మహిళ ఎంతో మంది డ్వాక్రా మహిళల్ని మహిళా పారిశ్రామికవేత్తలుగా చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు దేనికి తీసిపోరే అవకాశాలు ఇస్తే అని చెప్పి చూపించినటువంటి ఘనత మన నాయకుడిది. ఈ రోజు రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కామందుల పార్టీ, కామందులకు రక్షణ ఉండడానికే ఈ రోజు వైసీపీ పార్టీ ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ ఉందా? ఈ రాష్ట్రంలో ఏ వర్గమైనా సుఖ సంతోషాలతో బ్రతుకుతా ఉన్నారా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తన పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు, తన సొంత చెల్లికి తల్లికి కూడా ఈ రోజు మహిళా దినోత్సవంలో శుభాకాంక్షలు తెలియజేయనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తున్నారంటే నవ్విపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు కూడా సొంత చెల్లిని రాజకీయాల కోసం వాడుకుంటావు, సొంత తల్లిని రాజకీయం కోసం వాడుకుంటావు, లాస్ట్ కి సొంత చిన్నారను కూడా నీ ముఖ్యమంత్రి పదవి కోసం చంపేసి రక్తపు మరకలు తుడిచినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు నీ సొంత చిన్నాన కూతురు సునీత రాష్ట్ర ప్రభుత్వంలో
నాకు రక్షణ లేదని చెప్పి డీసీపీకి చెప్పిందంటే ఈ రోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు గాని మహిళలందరూ కూడా తలుచుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు గత ప్రభుత్వంలో చూసాం ఏ విధంగా మహిళల అభ్యున్నత కోసం, మహిళల కోసం, మహిళా సంక్షేమం కోసం లక్ష కోట్లు ఖర్చు పెడితే మన చంద్రన్న లక్ష కోట్లు అవినీతి చేసి అవినీతి సొమ్ము లూటీ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నువ్వా మా పార్టీ గురించి, మా నాయకుడి గురించి మాట్లాడేది? గౌరవ సభలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ మనందరం కూడా నడుంబింగించాలి. ఆయన సంకల్పమే మన సంకల్పం. ఏదైతే గౌరవ సభ కాదు, గౌరవ సభకి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వెళ్తానని అన్నారో ఆ సంకల్పాన్ని మన సంకల్పంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ చివరి నిమిషం వరకు మన చంద్రన్నని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనందరం నడుం బిగించి కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరిమణి అనిత గారిని ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అమ్మా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో తెలియదు కానీ, ఏమనుకుని ఆయన ఒక జెండాను రూపొందించారో కానీ, ఏ ముహూర్తాన అని ఏమనుకుని పసుపు అనే ఒక మంగళకరమైన రంగుని పార్టీ రంగుగా తీర్చిదిద్దారో కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకి, తెలుగుదేశం పార్టీకి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తూనే ఉంది. ఆ రోజు నుంచి కూడా గౌరవంగా పిలబడే మా ఇంటి ఆడబడుచు అని పిలిపించుకున్న, ఆస్తుల సగం వాటా తీసుకున్న, మహిళలు విద్యాభివృద్ధిలో ముందుకెళ్లాలని యూనివర్సిటీలు స్థాపించిన అటువంటి మహా పార్టీలో ఈ రోజు ఆయన వ్యవస్థాపకులుగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటికీ, ఆ పార్టీని భుజాన వేసుకుని ప్రతి ఆడపిల్ల రక్షణగా, ప్రతి ఆడపిల్లకి భరోసాగా, ప్రతి ఆడపిల్ల ఆర్థికంగా స్థిరపడేటట్టు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ముందుకు నడిపిస్తున్న మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్న ప్రతి తెలుగు మహిళ కూడా సగర్వంగా నిలబడే స్థాయికి తీసుకొచ్చిన ఆ మహానుభావుడు మన అన్న నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పీతల సుజాత గారికి, ఎక్స్ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారికి, అదేవిధంగా మన స్టేట్ కార్యదర్శి గారు మన వజ్ర ధనరాధ గారికి, స్టేట్ కమిటీలో ఉన్న పెద్దలందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. ఉదయం 11 గంటల నుంచి కూడా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఉమెన్స్ డే ఎలా జరుపుకున్నాం అనుకున్న కార్యక్రమం నుంచి ఒక్క రోజులో సార్ వస్తున్నారంటే, ఇంతమంది బయటకు వచ్చి సార్కి సంఘీభావంగా నిలబడడానికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటూ, ఈ రోజు మనందరికీ తెలుసు మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవం చేసుకునే పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లేదు. జగన్ రెడ్డి పాలనలో మనందరం చూస్తున్నాం అడుగడుగున అవమానాలు, అణువణువున కూడా మోసం. ఇటువంటి సందర్భాల్లో మహిళా దినోత్సవం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం కానీ, మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా సంబరాలు జరుపుకునే పరిస్థితి కూడా ఈ జగన్ రెడ్డి పరిస్థితిలో లేదు, రాష్ట్రంలో లేదు అని చెప్పడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ కూడా ఉదాహరణగా కనిపిస్తున్నాయి. ఈ రోజు మనందరం చూస్తున్నాం బయటకు వచ్చి 15 వేల మంది మీటింగ్ పెట్టాను, ఆ మీటింగ్ పెట్టాను, ఈ మీటింగ్ పెట్టానన్న జగన్మోహన్ రెడ్డికి ఈ సభ సాక్షిగా మేమందరం ఒకటే అడుగుతున్నాం, అసలు కనీసం మహిళ అనే పేరు ఎత్తేదానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకంటే ఈ రోజు ఒక తల్లిని చెల్లిని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి ఇంకో చెల్లిని ఉపయోగించుకుని సీఎం పీట మీద కూర్చోబెట్టి ఈ రోజుకి కూడా తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నువ్వు రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లికి ఏం న్యాయం చేయగలవు అని చెప్పి ఈ రోజు సభాపకులుగా మేము వాళ్ళందరినీ అడిగే పరిస్థితి మాకందరికీ ఉంది. ఎందుకంటే ఒకటే మీకు విషయం చెప్తున్నాం, ఈ రోజు పరిస్థితి చూస్తే ఆడబిడ్డలు బయటకు వచ్చి తిరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఆడబిడ్డలందరినీ అన్యాయంగా ఇక్కడే ఇప్పుడే మన చంద్రబాబు నాయుడు గారు నివాళులు అర్పించారు. ఎంతో మంది ఆడబిడ్డలు ఈ రోజు మనందరం కూడా గుర్తుంచుకోవాలి, 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవం రోజు రమ్య అనే ఒక దళిత ఆడబిడ్డని, బీటెక్ చదివిన ఆడబిడ్డని బయట నడి రోడ్డు మీద పొడిచి పొడిచి చంపిన పరిస్థితి అయితే
పరిస్థితి ఇదే ఉమెన్స్ డే రోజుని శ్రీకాకుళం జిల్లాలో సిదిరి అప్పలరాజు తాలూకా మనిషి దువాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆడపిల్లల తాళిబొట్లు తెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా సిగ్గు చేయడం అని చెప్పి ఈ రోజు మీ అందరికి కూడా తెలియజెప్పడం అయింది. ఎంతమంది ఆడబిడ్డలు ఉసిరి తీశారమ్మా ఈరోజు, ఎంతమంది ఆడబిడ్డలు చంపుకున్నాం ఈరోజు, ఎంతమంది కడుపు కోతలు మిగిల్చారు ఈరోజు, బూటకపు హామీలు ఇచ్చారు, ఏదేది మాట్లాడారు, తలలు నిమిరారు, ముద్దులు పెట్టారు. మనందరం నిజమేనేమో, ఏదో చేసేస్తారేమో జగన్ అని వచ్చి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికన్నా ఎక్స్ట్రా ఇస్తారేమో, మనం అన్ని తీసేసుకుని కడుపులు నింపుకుందాం అనుకునే పరిస్థితి నుంచి ఈ రోజు కడుపులు కాల్చుకునే పరిస్థితికి ఈ రోజు మనం దిగజారిపోయామంటే ఇంతకన్నా మోసపూరితమైన ద్రోహకరమైన పరిస్థితి ఏదైనా ఉంటుందా? మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మన తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అదే మద్యాన్ని కల్తీ మద్యాన్ని ఈ రోజు తీసుకొచ్చి మన ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెంచేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడంటే వీడిని దుష్టుడనాలో ఏమనాలో మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. పైగా బయటకు వచ్చి కరెంటు షాక్ కొట్టేటట్టుగా ధరలు పెంచుతానని చెప్పి ఇష్టానుసారంగా ధరలు పెంచి ఆ డబ్బుని కూడా జేబులో వేసుకుని జే ట్యాక్సీల రూపంలో వసూలు చేసే కొన్ని కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఒక ఎత్తు అయితే ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగిపోతున్నాయి ఈ రోజు కల్తీ మద్యం వల్ల, ఎంతమంది ఆడబిడ్డల తాలూకా సంసారాలు కూలిపోతున్నాయి. కష్టపడి పనిచేసి సంపాదించుకున్న సొమ్ములో సుమారుగా చాలా మట్టుకు తీసుకెళ్లి ఆ మద్యం షాపుల దగ్గర తగలేస్తా ఉంటే ఏ ఆడబిడ్డ కూడా బయటికి చెప్పుకోలేని మానసిక వేదనకి గురవుతుంది. కరోనా లాంటి నేపథ్యంలో ఎక్కడ ఏ షాపులు ఓపెన్ చేసినా ఓపెన్ చేయకపోయినా ఉపాధ్యాయులను అక్కడ కాపులో పెట్టి మద్య షాపులను ఓపెన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అటువంటి దుష్టుడు పరిపాలన ఏ ఆడబిడ్డ ఈరోజు సుఖంగా ఉండగలదని నేను అడుగుతున్నా. మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు, అరకొర ఆదాయం, ఎక్కడ పన్ను లేవు, ఆదాయం లేదు. కరోనా లాంటి నేపథ్యంలో తినడానికి తిండి లేక అల్లాడిపోతున్న సమయంలో కూడా ఈరోజు ధరలో చూస్తా ఉంటే ఆకాశాన్ని అంటుతున్నాయి. సంసారాలు ఈడ్చలేక, అడిగినది కొని ఇవ్వలేక, అడిగింది వండి పెట్టలేక, పిల్లలు అడిగితే వండి పెట్టలేక, ఆ తల్లి పడే మనోవేదన ఏంటో ఇక్కడ చాలా మంది తల్లులకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే బయటకు చూస్తే చింతపండు కొనేది లేదు, పప్పు కొనేది లేదు, నూనె కొనేది లేదు, ఆకాశాన్ని అంటుతున్న రేట్లు. మొన్న నెల్లూరు సభకి వెళ్ళేటప్పుడు ఒక ఆమె చెప్పింది, అమ్మ ఏమీ లేదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకే రేట్లు చాలా హైగా ఉంటాయంట. ఎందుకమ్మా అంటే ప్రభుత్వ పథకాలు పెన్షన్లు పడేది 1వ తారీఖున కదా తిరిగి డబ్బులు గుంజడానికి, కావలసి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా అని ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి మాతో చెప్పిందంటే ఆవిడ ఎంతలా అబ్జర్వ్ చేస్తుంటారో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎస్, నిజమే, 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నూనె రేటు పెరుగుతుంది, చింతపండు రేటు పెరుగుతుంది, కందిపప్పు రేటు పెరుగుతుంది, ప్రతి ఒక్క రేటు పెరుగుతూనే ఉంటది. ఎందుకరా అంటే నేను ఇచ్చిన సొమ్ము వడ్డీతో సహా లాక్కోవాలనే ఒక దురుద్దేశం జగన్మోహన్ రెడ్డి కాదని ఈరోజు నేను అడుగుతున్నా. అటువంటి సందర్భాల నుంచి కూడా ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాల్ని పెట్టిన తర్వాత ఆర్థికంగా ఎలాగైనా నుంచోవాలి, ఆర్థికంగా స్వయం శక్తితో నుంచోవాలి, ఎవరైనా స్వయం కృషితో నుంచోవాలి, కంపల్సరీగా ఆడబిడ్డ ఆర్థికంగా ముందుంటేనే సమాజంలో కూడా గౌరవం ఉంటుందని ఒకే ఒక ఉద్దేశంతో అలనాడు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెడితే ఈ రోజు ఆ డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అన్నది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా. చాలా మంది అడుగుతుంటారు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి అని. ఒకే ఒక ముక్కులో చెప్తా, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న సంగతి మనందరికీ ఎవరో తెలుసు. కానీ గోటుతో కూడా సరిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే అందరి శిఖరాల నుంచి ఉన్న వ్యక్తి మన అన్న చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు డ్వాక్రాలను పెట్టి ప్రతి ఆడబిడ్డ ఆర్థికంగా నుంచోవాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత, బిల్ క్లింటన్ లాంటి వ్యక్తి పక్కన కూడా డ్వాక్రా మహిళల్ని కూర్చోబెట్టిన ఘనత నా అన్న చంద్రబాబు నాయుడు గారిది అయితే, అదే డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బును కూడా 16 నెలలు జైల్లో ఉన్న దొంగ ఈ రోజు దోచుకునే పరిస్థితి, అది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా? రూపాయి దాచుకున్న స్త్రీనిధి డబ్బును కూడా 2200 కోట్ల డబ్బుల్ని ఈ రోజు వాడు దోచుకున్నాడంటే ఇంతకు మించిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతున్నా. మొన్న ఒకరు చెప్పారు నాకు, పొదుపు సంఘాల్లో డబ్బులు కట్టట్లేదని నెపంతో పెట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూడా ఆడబిడ్డలను కూర్చొని పెట్టే పరిస్థితి ఈ రోజు దిగజార్చారంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇటువంటి మహిళా ద్రోహి ఈ అరాచక పాలనకి అంతమందించడానికి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆదేశాల మేరకు నారీ సంకల్ప దీక్షలు మేమందరం కూడా చేపడుతున్నాం. అందులో మీరందరూ కూడా పాలు పంచుకుంటున్నారు, పెద్ద ఎత్తున పాలు పంచుకుంటున్నారు, మీ అందరూ మీ తాలూకా వ్యూస్ చెప్తున్నారు, మీ తాలూకా అభిప్రాయాలు చెప్తున్నారు. అవన్నింటినీ క్రోడీకరించుకొని మేము వస్తా ఉంటే
ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామో ఈ సభాపూర్వకంగా నేను మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాలి. బయటికి వచ్చిన తర్వాత కూడా ఎంత దారుణమైన మాటలు పడుతున్నామంటే మాకు తెలుసు. ఈ ఈ వైఎస్ఆర్సీపీ దయచేసి క్షమించాలి. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి నా మాటలు కొన్ని ఆగుతున్నాయి, నిజంగా ఆగుతున్నాయి అయ్యా, క్షమించండి. ఎందుకంటే బయటకు వచ్చి ఊర కుక్కల్లా మరుగుతున్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మందలించిందని తల్లిని, అభిప్రాయ భేదం వచ్చిందని భార్యను కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే దుర్మార్గులు ఆ పార్టీలో ఉంటే మనకి ఇంకెంత మాత్రం గతి ఉంటుందమ్మా, మనకి ఎంత మాత్రం గౌరవం ఉంటుందని అడుగుతున్నా. మహిళని ఏ కోణంతో అయితే చూడకూడదో ఆ కోణంతోనే చూసే తల్లిని చెల్లిని కూడా ఆ కోణంతోనే చూసే అభిప్రాయ భేదాలున్న అటువంటి దుర్మార్గులు బయటకు వచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నారు. నిండు సభలో ఒక తల్లిని అవమానించిన రోజు కూడా బయటకు వచ్చి బాధపడి నేను ఈ సభలో ఉండను, ఈ సభలో గౌరవ సభకు మారిన తర్వాతనే మళ్ళీ ఈ సభలోకి వస్తానని చెప్పి ప్రమాణం చేసి మనందరి మీద కూడా బాధ్యత పెట్టడం జరిగింది. దయచేసి మీరు మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఇటువంటిది మనకి క్రూషియల్ పీరియడ్, మనం అనుకోవచ్చు మనం ఏం చేయలేకపోతున్నామే, సంబరాలు చేసుకోలేకపోతున్నామే అని. ఎస్, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంబరాలు చేసుకోలేకపోవచ్చు, రాబోయేది మన చంద్రన్న పాలన, మనందరం కూడా సంబరాలు ఉవ్వెత్తున జరుపుకునే రోజు కోసం మనందరం శ్రమిద్దాం. రా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా స్వయం శక్తితో స్వయం కృషితో తన కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున నేను ప్రమాణం చేస్తున్నా, సార్ మీరు మాకు కావాలి, మా ఆడవాళ్ళందరికీ కావాలి, ప్రపంచంలో జనాభాలో సగం పైగా ఉన్న ఆడబిడ్డలకి మీ తాలూకా రక్షణ మాకు కావాలి, బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తా అనే భరోసా మాకు కావాలి, ఆర్థికంగా మేము నిలబడాలి, స్వశక్తితో మేము మా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతికే అవకాశం మీరు కల్పించగలిగిన నమ్మకంతోనే మిమ్మల్ని తిరిగి ఆ గౌరవశకు పంపించే వరకు మేమందరం కూడా నిరంతరం శ్రమిస్తామని చెప్పి ఈ మహిళా దినోత్సవం సాక్షిగా మేమందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం సార్. నేను ఒకటే చెప్తున్నాం సార్, ఎంతో మానసికమైన వ్యధన పడుతున్నాం, ఎంతో మానసికమైన వ్యధన పడుతున్నాం. ఆ వ్యధ అంతా తొలగిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, ఆ వెలుగుల కోసమైన ఈ రోజు నుంచి మనందరం కూడా శ్రమిద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి మన రాష్ట్ర సెక్రటరీ పంచమ తనిరాధ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన గౌరవనీయులు మహిళా అధ్యక్షురాలు అనిత, ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు గారు తన్ని మహిళా అధ్యక్షురాలిగా ఆశీర్వదించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓర్పుతో నేర్పుతో అందరినీ కలుపుకుంటూ ఎప్పటికప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మహిళలపై వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ తన వంతుగా ఈ యొక్క రాష్ట్ర మహిళలకి సహకరిస్తున్న అనితా గారికి, అదేవిధంగా గౌరవనీయులు మహిళా పక్షపాతి, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ అని చెప్పి నిరూపించిన స్వర్ణాంధ సృష్టికర్త గౌరవనీయులు అన్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మహిళలకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి అడ్రస్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఏమైంది, ఆ మహిళ పరిస్థితి ఏంటి అని చెప్పి మరి మమ్మల్ని కూర్చోనివ్వకుండా దాన్ని ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా తన వంతు కృషి చేసే అచ్చెన్న గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ మహిళా తల్లులందరికీ, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక మహిళకి సహాయపడాలి, మహిళల్ని ఉద్ధరించాలి అని అంటే పై పైన మాటలు చెప్తే సరిపోదండి. ఏ పార్టీ అయినా సరే పై పైన మాటలు చెప్తే సరిపోదు, కడుపు లోపల నుంచి రావాలది. అలా వచ్చిన
నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను అంటే ఒకప్పుడు 90% కుటుంబాల్లో మహిళా అంటే వండి పెట్టడానికి అదే విధంగా ఇల్లు చక్కదిద్దడానికి తప్ప దేనికి కూడా మరి తన మాటకి విలువ ఇచ్చే పరిస్థితి లేదు ఏదన్నా కుటుంబంలో ఏదన్నా కార్యక్రమం జరిగితే ఏం చేద్దాం అని చెప్పి భర్త పలకరించే పరిస్థితులు కూడా ఆ రోజున లేవు ఇది వాస్తవం అలాంటి వాళ్ళకి వాళ్ళకంటూ ఒక గౌరవం తగ్గాలి వాళ్ళ మాటకు కూడా విలువ ఇవ్వాలి వాళ్ళ బతుకు కూడా ఒక అర్థం చూపించేలాగా చేయాలి అని చెప్పి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాలుగా దానికి నామకరణం చేసి ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా రివాల్వింగ్ ఫండ్స్ ఏర్పాటు చేసి మరి ప్రతి మహిళకి కూడా ముందు కుటుంబంలో గౌరవం దక్కేలాగా చేసిన మహనీయుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ పొదుపు సంఘాల వల్ల ఎంతో మంది ఆర్థికంగా స్థిరపడటం జరిగింది ఒక అది ఒక ఎత్తు మానసికంగా ప్రతి మహిళ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు ఈ రోజు నా భర్త నన్ను ఒక సలహా అడుగుతున్నారు నా పిల్లలు నా దగ్గరికి వచ్చి అమ్మా ఏదమ్మా కొనుక్కుంటావని చెప్పి నన్ను అడుగుతున్నారు నా అత్త మామ వచ్చి అమ్మా మీటింగ్ టైం అయ్యింది ఎల్లమ్మా డ్వాక్రా మీటింగ్ ఎల్లని చెప్తా ఉన్నారు అలాంటి అలాగ ప్రతి డ్వాక్రా మహిళ ఈ రోజు చాలా ఆరోగ్యంగా మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం వల్లే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా రెండవది మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు తయారు చేసినా కూడా మనది మహిళల పార్టీ ఖచ్చితంగా ఏ స్కీమ్ అయినా సరే మహిళలకు ఉపయోగపడే విధంగానే ఉండాలి అనే ఉద్దేశంతో పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు వృద్ధాప్య దశ వచ్చే వరకు కూడా ఏ దశలో కూడా ఇబ్బంది పడకూడదు ఆ విధంగానే మీరు పథకాలన్నీ రూపొందించాలి అని చెప్పి పదే పదే చెప్తూ తనకున్న విజన్తో అనేక పథకాలని రూపకల్పన చేసిన మహానుభావులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఖచ్చితంగా ఆ పథకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆస్తి హక్కు గాని స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడంలో గాని తిరుపతిలో మహిళా యూనివర్సిటీ కట్టడంలో గాని మహిళల పేరిట ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో కాని డ్వాక్రా పథకం గాని అభయహస్తం గాని మహిళల్ని కండక్టర్లుగా మరి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడంలో గాని పసుపు కుంకుమ కార్యక్రమం గాని అదే విధంగా ఫోర్స్ లయన్ యాప్ ఇప్పుడు దిశ పేరుతో చెప్పుకొని తిరుగుతున్నారు ఆ ఫోర్స్ లయన్ యాప్ తీసుకురావడంలో గాని అభయహస్తం గాని ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇవ్వటంలో గాని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ విషయంలో గాని అలాగే ఫీడర్ అంబులెన్స్లు ఎవరైతే మరి కడుపుతో ఉన్నవారు గాని ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా మరి అందుబాటులో ఉండే విధంగా ఫీడర్ అంబులెన్స్లు గాని అదే విధంగా మధ్యాహ్న భోజనం పథకం ఒక తల్లి అయితే చాలా బాగా మధ్యాహ్న భోజనం పథకం పెట్టగలదు అని చెప్పి డ్వాక్రా సంఘాలకి మధ్యాహ్న భోజనం పథకం అమలును మరి వారికి ఇవ్వటంలో గాని ఇలాగా అమ్మకు వందనం తల్లికి వందనం చేయాలి అమ్మకి వందనం చేయాలి దాని అనే ఒక పథకం నిజంగా ఈ భారతదేశంలోనే కాదండి ప్రపంచంలోనే ఎవరికి రాలేదండి చంద్రబాబు నాయుడు గారికి అమ్మని గౌరవించాలి అని చెప్పి ఈనాటి యువతకి మరి అది తెలిసేలాగా మరి ఆ పథకాన్ని రూపొందించడం గాని బాలామృతం గాని గిరిగోరు ముద్దలు గాని ఇలాగా అనేక పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు ఒక స్త్రీ పక్షపాతిగా నిరూపించుకోవడం జరిగింది తర్వాత ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా ఏ ఉద్యమమైనా మహిళలు చేస్తా ఉంటే ఆ ప్రభుత్వానికి నచ్చినా నచ్చకపోయినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారు మహిళలు ఎందుకు ఆ ఉద్యమం చేస్తున్నారు అని వినిపించుకున్న ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ సారా ఉద్యమం గాని అభయహస్తం అక్షరాస్యత ఉద్యమం గాని అమరావతి ఉద్యమం గాని
మహిళలు మాట్లాడుతున్నారు అని అంటే దానికి ఒక అర్థం ఖచ్చితంగా ఉంటుంది అని ఆ ఉద్యమాల్ని ఏ మాత్రం కూడా నీరు కార్చే విధంగా కాకుండా అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఏం చేయాలి అని చెప్పి ఆ ఉద్యమాన్ని గౌరవించిన ఏకైక పార్టీ ఇలాంటి ఉద్యమాలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలకి నాలుగు ఉద్యమాలు వస్తే ఆ నాలుగు ఉద్యమాలను కూడా ఎంతో గౌరవించిన మహా వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు నాకు అసలు అర్థం కావట్లేదు స్త్రీ నిధిని వాడేసుకున్న ఈ జగన్ రెడ్డి మహిళా శుభాకాంక్షలకు మహిళలకు శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా అని అడుగుతున్నా అభయహస్తం తీసి అవతల పారేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలకు శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా అని అడుగుతున్నా రుణమాఫీ 5 లక్షలు చేస్తామని చెప్పి దాన్ని 3 లక్షలకే పరిమితం చేసి ఆ 3 లక్షలు కూడా ఇవ్వకుండా డ్వాక్రా సంఘాలు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునేలాగా చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి మహిళా శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా అని అడుగుతున్నా అంతే కాకుండా ఇంకో విషయం మన మహా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పి నామకరణం చేయడం జరిగింది అమరావతి అంటే నాకు ఒక పెద్దావిడ చెప్పింది అమ్మ అమరావతి అంటే మహిళ పేరమ్మ అది స్త్రీలింగం అమ్మ అమరావతి పేరు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ సభ ద్వారా మరి కరోనా టైంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందిస్తూ ఒక తల్లిగా ఈ రాష్ట్రానికి తోడ్పడిన మేడం భువనేశ్వరి గారిని కూడా అనవసరంగా రాజకీయాల్లోకి లాగినందుకు నిజంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ మహిళ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా మేడంకి క్షమాపణ చెప్పి తీరాలి అని డిమాండ్ చేస్తూ ఇంకొక విషయం అండి లోకేష్ గారిని నిజంగా మా తమ్ముడు లాంటి అబ్బాయి ఏ మహిళకి కష్టం వచ్చినా కేసు వచ్చినా పోలీస్ స్టేషన్ లో పెట్టిన అన్ని పనులు పక్కన పెట్టి ఆయన అనుబంధ సంస్థ మన పార్టీలో అనుబంధ విభాగాలు చూస్తా ఉన్నారు అసలు 24 అవర్స్ వర్క్ అది అయినా సరే ఆ పనులు పక్కన పెట్టి మరి మహిళలు ఎవ్వరు పోలీస్ స్టేషన్ లో ఉన్నా సరే ఇమీడియట్ గా బయటికి తీసుకురావటం వారి మీద కేసు లేకుండా లాయర్ని మాట్లాడటం ఈ విధంగా మరి వారేంటో నిరూపించుకున్న లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, ధన్యవాదాలు మేడం. ఈ కార్యక్రమాన్ని ఈ సభని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పీతల సుజాత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఈ రోజున మహిళా దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి గౌరవ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి మహిళని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సోదరిమణి అనిత గారికి, మనకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అభివృద్ధికే బ్రాండ్ అంబాసిడర్ మహిళా పక్షపాతి అమరావతి సృష్టికర్త మై గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బడుగు బలహీన వర్గాల నేత అన్నా అని పిలిస్తే నేనున్నానంటూ సపోర్ట్ చేసేటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్ నాయుడు గారికి, సోదరిమణి సౌమ్య గారు, అదేవిధంగా అనురాధ గారు, ఇతర వేదికను అలంకరించినటువంటి నా అక్క చెల్లెళ్లకు అందరికీ, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు అందరూ? మన అన్నకి వినిపించాలి చంద్రన్నకి.
బాగున్నామా? బాగున్నామండి? బాలేదు. ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో మహిళలు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఎక్కడా కూడా మహిళలు సంతోషమే లేదు. ఎక్కడ చూసిన ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కూడా కన్నీరే. ప్రతి ఒక్కరు కూడా క్షోభ పడుతూ ప్రతి ఒక్క ఆడబిడ్డ కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో మూడు సంవత్సరాలుగా బాధపడుతున్నారు. దీనికి కారణం ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎక్కడ తలుపు చాటు ఉన్నటువంటి మహిళల్ని, అంతే కదండి, ఆ టైంలో మహిళలందరూ కూడా భయపడేవారు ముందుకు రావడానికి. తలుపు చాటు నుండి ఇంటికే పరిమితమై వంట చేసుకునేవారు. అట్లాంటి మహిళల్ని ముందుకు తీసుకొచ్చి చైతన్యవంతులు చేసి మహిళలకి ఆస్తిలో వాటా హక్కు కల్పించి మహిళలకి ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు ఆయన నందమూరి తారక రామారావు గారు ఆనాడు. తర్వాత మన చంద్రన్న మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు. వాళ్ళ ఆర్థికంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళాలి. ఒక అంట్లు తోముకుంటే సరిపోదు, అమెరికా వెళ్లి వాళ్ళ వ్యాపారాలు సాగించాలి, అంతరిక్షంలోకి వెళ్ళాలి అని వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదండి? అట్లాంటి మహిళలు ఆనాడు ఈ రోజున అత్యాచారాలకు గురై అవమానాలు పాలవుతూ పట్ట పగలు నడి రోడ్డు మీద తిరగాలంటే భయపడి ఇంట్లో దాక్కునే పరిస్థితి ఈనాడు మహిళలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. ఇది ఎంత సిగ్గుచేటు! ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నా సోదర సోదరి మళ్ళీ ఆలోచించాలని తెలియజేస్తున్నా. ఆనాడు ఆడదాని వంక కన్నెత్తి చూడాలంటే భయపడి ఉరేసుకుని చచ్చారు మగాళ్ళు. ఈనాడు స్వాతంత్ర్యం రోజు కూడా పట్ట పగలే అమ్మాయిల్ని నరికి పారేసే దుస్థితి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో వచ్చింది. ఇదంతా దారుణమండి. మనం ఎక్కడికి పోతున్నాం? ఇందుకే మీకు ఈ ఆ రోజు ఒక్క ఛాన్స్ పేరుకు అవకాశం ఇచ్చింది. దాదాపుగా రాష్ట్రంలో 1500 పైచిలకు అత్యాచారాలు గాని మహిళల యొక్క ఇళ్లలో కన్నీరు మిగిలింది. ఈ రోజున నేను చాలా గర్వంగా చెప్తున్నానండి, నేను ఎక్కడో మారుమూలలో పుట్టొచ్చా. ఒక టీచర్ గా పనిచేస్తున్నటువంటి నాకు ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ, మైనింగ్ శాఖ ఇచ్చి నేను అసలు ఇప్పటికే అవ షాక్డ్. ఎందుకంటే నాకు మంత్రి పదవి నేను అసలు ఊహించలా. అట్లాంటి పరిస్థితి పెద్ద పోటీ పోలేలు ఇచ్చి పీతల సుజాత అనే ఆమెని ఈ రోజున రెండు రాష్ట్రాలు ఎక్కడైనా సరే గుర్తుపెట్టేలా చేసినటువంటి నా దేవుడు, నా గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు. నన్ను, సునీతమ్మని, మృణాల్ని గాని ముగ్గురికి కూడా మంచి పోటీ పోలేలు ఇచ్చి మమ్మల్ని ధైర్యంగా పోటీ పోలేలు అభివృద్ధి చేసుకోమని మాకు ఫ్రీడమ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. ఈనాడండి పేరుకే కాదు, పేరుకి మంత్రులు ఇచ్చారు, వాళ్ళు ఇంటికే పరిమితం చేశారు. వాళ్ళకి ఎక్కడైనా అత్యాచారం జరిగిన వెళ్లి పరామర్శించే ధైర్యం ఉందండి ఈ రోజున మహిళా మంత్రులకి? బయటకు వస్తున్నారా? లేదు. ఈ రోజున అంతగా మహిళల్ని దిగజారుస్తున్నారు. అమరావతిలో 3 సంవత్సరాల నుంచి రాజధాని కోసం దీక్ష చేస్తున్నటువంటి మహిళా రైతుల్ని అన్యాయంగా పోలీసుల ద్వారా కడుపు మీద తన్నించినటువంటి దౌర్భాగ్యుడు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంత దారుణంగా లాఠీలతో కొట్టించి ఈడ్చి పారేసి మహిళలని చూడకుండా అంతగా అవమానించినటువంటి ప్రభుత్వం ఈ రోజున వైసీపీ ప్రభుత్వం. వీరాన్ని మహిళలకు మేలు చేసేది ఆనాడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చినటువంటి కుర్చీలు లేని రాష్ట్రం మనది. సీఎం గా సార్కి కుర్చీలో కూర్చోటానికి కూడా ప్లేస్ లేదు. ఎక్కడో చోట కుర్చీలో కూర్చుని పని అభివృద్ధి లోకల్లోనే చేశారు. మహిళలు, ప్రెగ్నెంట్ లేడీస్ గాని, లాక్టేటింగ్ మదర్స్ గాని పోషక లోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రం విడిపోయి కష్టాలున్నా కూడా మొట్టమొదటి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి మహిళలకు పౌష్టికాహారం, పిల్లలకి పౌష్టికాహారం కల్పించినటువంటి దేవుడు మన చంద్రబాబు నాయుడు గారు. కష్టాల్లో ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు పెడితే గొప్ప కాదండి, కష్టాల్లో కడుపు కాలుతున్నప్పుడు ఏ సహాయం దొరకనప్పుడు సహాయం చేసిన వాడే దేవుడు. అవునా కాదా? అట్లాంటి రాష్ట్రం విడిపోయినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసి మహిళల్ని ఆరోగ్యపరంగా ఆదుకునేటువంటి వ్యక్తి చంద్రన్న. ఆనాడు ఎక్కడ ధరలు పెరిగినాయండి, ఈ రోజు విపరీతంగా ధరలు పెరిగినాయి. నేను ఒకటే చెప్తా, ఇందాక అనురాధమ్మ అన్ని చెప్పారు, అవన్నీ నేను పేర్లు ఎత్తను. కానీ అమ్మకు వందనం అనే పేరు పెట్టి అందరినీ కూడా తల్లికి కాళ్ళు మొక్కిచ్చారంటేనే
ఒక్కసారి ఆలోచించండి, ఎంత మహిళా పక్షపాతి, ఎంతగా మహిళలు గౌరవిస్తారనేది. కాబట్టి రాబోయే రోజుల్లో మన చంద్రన్న 2024లో సీఎం అవ్వటమే మనందరి యొక్క ధ్యేయం. ప్రతి ఒక్క మహిళ మన తరపు నుంచి మన మహిళలందరం కూడా శుభ సూచకం. మన మహిళలు సంతోషంగా యాక్టివ్ గా పనిచేస్తేనే రేపొద్దున్న ఎవరినైనా సరే మార్చగలుగుతాం. మీరందరూ కూడా చంద్రన్న అడుగు జాడల్లో మనందరం నడుద్దాం. మన అన్న చంద్రన్న సీఎం చేసే వరకు కూడా సైనిక రాళ్లలాగా ప్రతి ఒక్కరూ కూడా పోరాడదామని సభాముఖంగా తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నా. జై చంద్రన్న, జై చంద్రన్న, జోహార్ అన్న ఎన్టీఆర్, జై లోకేష్ బాబు గారు. అమ్మ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి తీసుకున్న వ్యక్తిగా, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు తీసుకున్న వ్యక్తిగా మీరు ఎప్పుడు కూడా మా దగ్గర మా గుండెల్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనందరి నాయకులు, మనందరికీ తెలుసు రాష్ట పార్టీ అధ్యక్షులుగా తన కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే మనందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్న పెద్దలు గౌరవనీయులు గౌరవ అచ్చెన్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నానండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మనందరికీ దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు మీ నాయకురాలు తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారు, మన కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ అభిమాన పాత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపై ఉన్నటువంటి సోదరీమణులకి, రాష్ట్ర నల్లు చెరగల నుంచి విచ్చేసినటువంటి సోదరీమణులందరికీ, ఈ దేశంలో ప్రపంచంలో ఓ తల్లిలా, ఓ చెల్లిలా, ఓ భార్యలా, ఓ కుమార్తెలా కుటుంబ బాధ్యతలు మోస్తూ సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరీమణికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టుకే మహిళల గురించి పుట్టినటువంటి సంగతి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక విషయాన్ని మీరందరూ గుర్తుకు తెచ్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగింటి ఆడపడుచులకి పాదాభివందనం అనే మాట ఎప్పుడొచ్చిందంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి గౌరవం ఇచ్చినటువంటి సంగతిని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సమాజంలో సగభాగమున్నారు, సగభాగమున్నటువంటి మహిళలు కేవలం వంటింటికే పరిమితమయ్యారు. సమాజంలో సగభాగమున్నటువంటి మహిళలు వంటింటికే పరిమితమైతే సమాజం ఎప్పుడు బాగుపడుతుంది, కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది, మంచి వ్యవస్థని ఎప్పుడు తయారు చేయగలమని ఆలోచించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి గౌరవం వచ్చింది, ఆస్తిలో సమాన హక్కు వచ్చింది, తెలుగింటి ఆడపడుచంటే ఈ దేశంలో ప్రపంచంలో గౌరవం సంపాదించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అయితే మన నాయకుడు మనందరి అభిమాన పాత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గౌరవం ఇచ్చినటువంటి నాయకుడు పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నేను 1995 నుంచి ఎమ్మెల్యేగా ఈ రోజు వరకు ఉన్నాను.
95లో ఎక్కడ ఒక సమావేశంకి వెళ్ళాలన్నా ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాలంటే మహిళలు తప్ప భూతద్ధంతో ఎతికిన ఒక్క మహిళ ఒక్క సమావేశంలో కనిపించే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు మహిళలు చాలా సామర్థ్యం గలవేటువంటి వ్యక్తులు, చదువుకున్న వాళ్ళు, విమానాలు కూడా నలపడేటువంటి శక్తి ఉన్న వాళ్ళు, వారికి మనం ప్రోత్సహించాలని 95లోనే డోక్రా ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళకి ఆర్థికంగా పరిపుష్టి కలిగించి మగవాళ్ళ మీద ఆధారపడకుండా తన కాళ్ల మీదే తన నిలబడి కుటుంబాన్ని పోషించి శక్తి ఇచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అనుకున్నాం ఏంటి ఆడవాళ్ళకి ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు మన బాబు గారు, చెయ్యగలరంటే చెయ్యగలరు. పోలీస్ కానిస్టేబుల్ గా చేశారు, ఆర్టీసీ డ్రైవర్లుగా చేశారు, విమానాలు నడిపినటువంటి పైలట్లుగా చేశారు. మగవాడికి ధీటుగా ఈ సమాజ యుద్ధం గురించి, కుటుంబ పోషణ గురించి, పిల్లల భవిష్యత్తు గురించి పనిచేసినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేసినటువంటి సంగతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు 2019లో చంద్రబాబు నాయుడు గారు అన్ని చేశారు. ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా, మహిళకి ఎక్కడ సమస్య వచ్చినా ఆయనే ముందు నడిపించారు, ఆర్థికంగా మీకు బలోపేతం చేశారు. కానీ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రం నలుమూలలు తిరిగాడు, ఆడవాళ్ళు కనబడితే తల మీద ముద్దు పెట్టాడు, తల మీద చెయ్యి వేశాడు, ఆప్యాయతగా మీకు పలకరించాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి అని చెప్తూ మోసపోయి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తీసుకురావడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అధికార దోహం గురించి, పదవి గురించి, ముఖ్యమంత్రి గురించి దేనికైనా సరే గడ్డి కాచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్న అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు సింపతికి పనిచేసినటువంటి వ్యక్తి అని. మేము అసెంబ్లీలో ఏ మాట అనకపోయినా అన్నారని సృష్టించుకొని సింపతి సంపాదించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారని సిగ్గుమాలినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడికి సింపతి అవసరం లేదు, చంద్రబాబు నాయుడికి కులం అవసరం లేదు, చంద్రబాబు నాయుడికి మతం అవసరం లేదు. ఆయన నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా తయారు చేయాలని ఏకైక సిద్ధాంతమే ఆయనకి ఇన్ని సంవత్సరాలు నాయకుడిగా నడిపించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ డ్రామాలు నువ్వాడావు. నేను ఎన్ని హామీలు ఇచ్చినా, పాదయాత్ర చేసినా, ఆడవాళ్ళకి ముద్దులు పెట్టినా నాకు నమ్మడం లేదు. డ్రామాలు మొదలు పెడితే కొంతవరకైనా నమ్ముతారని కోడికత్తి డ్రామా ఆడావు. మీ ఇంటిలోనే ఎక్కడైనా అంత ధైర్యం ఉంటుందా? ఒక నేరం ఎక్కడైనా మనకు జరిగితే అది మనకు తెలిస్తే రాత్రి భవన్లు నిద్రపోమే, ఏం జరుగుతుందనే ఆవేదనతో ఆక్రోశంతో ఎదురు చూస్తుంటామే. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటిలో ఒక హత్య చేసి పడితే, ఆ హత్య కూడా సొంత బాబాయ్ అయితే, ఆ వ్యక్తులు కూడా సొంత మనుషులని తెలిసినా సరే ధైర్యంగా, అంత ధైర్యం ఎవరికైనా వస్తుందా? ధైర్యంగా చంద్రబాబు నాయుడే చేశాడు, మా కుటుంబానికి అన్యాయం చేశాడని తల్లి చెల్లి అందరూ రోడ్ల మీద పడి సింపతి సంపాదించి ముఖ్యమంత్రి పొందినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నీది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రంలో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, కనీసం 3-4 సంవత్సరాలైనా ప్రజలు మెప్పు పొందాలి కదా. ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒక 10 మంది అయినా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి పొగడాలి కదా. నువ్వు చేసినటువంటి మోసం దరిద్రం వల్ల మళ్ళీ ఈ రోజు ప్రతి ఒక్కరి హృదయాలలో చంద్రబాబు నాయుడు గారు కావాలి, రావాలని కోరుకుంటున్న సంగతి మనందరం కూడా గమనించాలి. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా లోకం నడుం బిగించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ముందుండి నడిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ శక్తి మనకుందే? ఆ శక్తి మనకు లేదనుకో ఒక్కర్లేదు. దానికి ఉదాహరణ మన రాష్ట్రంలోనే మీ అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రానికి రాజధాని లేదు,
పిల్లల భవిష్యత్తుకు చాలా సమస్యలు వస్తాయని 34,000 ఎకరాలు ఈ రాష్ట్రం గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి రైతులు మనకి ఇచ్చారే రాజధాని నిర్మించామే అటువంటి రాజధానిని ప్రాంతాల మధ్య విభంద పెట్టి మూడు రాజధానులు మూడు ముక్కలని ఆట్లాడావే ఆట్లాడితే ఆ ఉద్యమానికి నడుం బిగించినటువంటి వ్యక్తులు మన అమరావతి తెలుగు మహిళ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను దేశంలో ప్రపంచంలో మహిళా ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఉద్యమం అమరావతి ఉద్యమం ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా అమరావతి మహిళా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క తల్లికి చెల్లికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను దాన్ని ఆదర్శంగా తీసుకొని మీరందరూ నడుం బిగించి ఒకటే శపథం ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శపథం చేయాలి ఆ శపథం ఏమిటంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే వరకు ఈరోజు అధికారం వచ్చిందని 151 సీట్లు వచ్చాయని ఎంత గర్వపడుతున్నాడో రేపు ఎన్నికల్లో అన్ని తక్కువ సీట్లు వచ్చి అవమానపడే విధంగా ఆయన్ని ఉండాలంటే మీరందరూ కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను చాలా కష్టాలు పడ్డారు ఈ 3 సంవత్సరాల్లో మీరందరూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆక్రందనలు సోషల్ మీడియా ద్వారా మీరు బయటపడితే మీ మీద కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారు ఎవరైతే ఈ ముఖ్యమంత్రికి విమర్శిస్తున్నారు వారందరి మీద అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలపైన అనరానిటువంటి మాటలు అన్నాడు అయ్యా నేను ఒకటే కోరుతున్నాను మీ ఇంటిలో ఆడవాళ్ళు లేరా మీకు తల్లులు చెల్లెళ్ళు లేరా ఆ మాట ఏమంటే మీరు ఎంత బాధపడతారు మీకు ధైర్యం ఉంటే మీకు సత్తా ఉంటే మీరు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు చేశామంటే అభివృద్ధి గురించి చెప్పండి మహిళలకు మేము ఇది చేశామని చెప్పి మెప్పు పొందండి కానీ మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరక్క మేము చేసినటువంటి విమర్శలకి సమాధానాలు దొరక్క వ్యక్తిగత విమర్శలను చేస్తుంటే బాధ ఆవేదన కలుగుతుంది ఎవరైతే ఆ రకంగా విమర్శిస్తున్నారో ఆడవాళ్ళకి ఆ ఇంటిలో ఉన్నటువంటి మహిళలైనా సరే వారి నోటిలో గడ్డి పెట్టకపోతే సమాజం మనకి క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను ధైర్యం ఉంటే మాట్లాడండి విమర్శించండి మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి గాని వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆడవాళ్ల మీద ఎన్ని పోస్టులు పెట్టినా ఎన్ని విమర్శలు చేసినా పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే ఒక్క పోలీసు కూడా కేసు కట్టలేదు ఒక్క ఎస్పీ కూడా దాని మీద స్పందించలేదు కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి కార్యకర్త ఒక వైసీపీ నాయకుడి మీద ఒక పోస్టు పెడితే నిన్నటి నుంచి కాశీబొగ్గ డిఎస్పీ టెక్కల ఎస్ఐ పోలీసులందరూ అరెస్ట్ చేస్తే చిన్న పిల్లల పాపం బాధ ఆవేదన కలిగింది పోలీసుల హెరాస్మెంట్ కి ఆ కార్యకర్త భార్య ఈరోజు ఎన్ని బాధలు పడుతుందంటే ఆయన ఈ హెరాస్మెంట్ చూసి రాత్రే మందు తాగి చనిపోయాడు చిన్నపిల్లల అమాయకులు అటువంటి దారుణాలు ఈ ప్రభుత్వం కలిగించిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఈ రోజు ఒక శపథం పోలండి మన ధ్యేయం 2024 గాని రేపు గాని ఎల్లుండి గాని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మన సంఖ్య ఎంతో తెలుసా 160 స్థానాలు ఈవేళ ఒక మహిళా మని మాట్లాడుతుంది అచ్చెన్నాయుడు 160 స్థానాలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు తలకందకు పెట్టినా ఓట్లు వస్తాయా గీట్లు వస్తాయని మాట్లాడుతున్నావు నీకు ఒకవేళ అంత ధైర్యం ఉంటే అమ్మా నువ్వు ముందు రాజీనామా చేయి నీ కాన్స్టిట్యూన్సీలోనే పోటీ పెడదాం తెలుగుదేశం గెలకపోతే రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయడమే మానేస్తాం అంత ధైర్యం మాకుంది మాటలందరూ మాట్లాడచ్చు కానీ చేతలు చేయడం చాలా కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి తెలుగు మహిళకి
ప్రతి ఒక్క సోదరి సోదరి మనకి హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. ధన్యవాదాలు సార్. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తూ ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు, మనందరి గురించి అహర్నిశలు పాటు పడుతూ మనందరి గురించి ఈ రోజు ఎన్నో అవమానాలు పడినప్పటికీ కూడా మన గురించి, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి అహర్నిశలు పాటు పడే మన అన్న చంద్రన్న గారిని మన సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ. నమస్కారం. కూర్చోండి. నేను మాట్లాడినా కాబట్టి పిలిపించు. గౌరవనీయురాలు, పాలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగు మహిళ అధ్యక్షురాలు శ్రీమతి అనిత గారు, గౌరవనీయులు, రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, డాక్టరా సంఘాల అధ్యక్షురాలైనటువంటి సునీత గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ గారు, మాజీ శాసనసభ్యురాలైనటువంటి పీతల సుజాత గారు, సౌమ్య గారు, సాయి కల్పనారెడ్డి గారు, అదే మరిగా వేదికపై నుండేటువంటి మాజీ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి సోదరిమణులందరికీ, ఈరోజు చాలా మంది రాష్ట్ర తెలుగు మహిళ కార్యవర్గ సభ్యురాలు గాని మహిళలు కాని వచ్చారు. అలాంటి నా సోదరి సోదరిమణులందరికీ మనస్ఫూర్తిగా అమ్మలకో అక్కలకో చెల్లెళ్లకో అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో ప్రపంచంలో ఉండే తెలుగు మహిళలకందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టుకున్నామంటే దీనికి కారణం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మహిళలకు గుర్తింపు లేదు కాబట్టి, మహిళలను గౌరవించాలి కాబట్టి ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక దినోత్సవంగా జరుపుకొని అందరిలో గుర్తు చేయాలని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా మహిళలకు గౌరవం తీసుకొచ్చింది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మీకు పార్టీ ఫ్లాగ్ చూస్తేనే అర్థమవుతుంది, అందులో పసుపు. పసుపు అనేది ప్రతి ఒక్క మహిళ శుభ కార్యక్రమం వస్తే తప్పకుండా వాడే ఇది శుభమంగళం. అలాంటి కార్యక్రమం నుంచి ఆయన ఒకటే ఆలోచించాడు, మీలో ఒక ఆత్మవిశ్వాసం పెంచాలని. అంతవరకు ఏ తల్లి గాని తండ్రి గాని, తల్లి కూడా చెప్తున్నా మళ్ళా, మీరు అట్లే చేశారు. మహిళలందరూ కూడా ఆలోచించారు, అబ్బాయిలకు ప్రాధాన్యత ఇచ్చారు, అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దానివల్ల ఆయన ఒకటే ఆలోచించాడు, ఏ తల్లి కడుపులో పుట్టినా ఆడబిడ్డ గాని మగబిడ్డ గాని సమానంగా ఉండాలని, ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఈరోజు దేశం అంతా అమలు చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత చట్టం వచ్చింది. ఇంకోటి ఆలోచించాడు ఆయన, బాగా చదువుకోవాలి, చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. ఆడపిల్లల్ని సరిగా చదివించలేదని ఆలోచనతో మహిళా విశ్వవిద్యాలయం పేరు పెట్టి తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టి మీ చదువుకు దోహదం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని చెప్పుకోవాలని మీకు తెలియజేస్తున్నా. అంతవరకు రాజకీయాల్లో మహిళలు వచ్చేవాళ్ళు కదా, అరా కొర ఎక్కడన్నా వచ్చేవాళ్ళు. అది ఆలోచించాడు ఆయన,
మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు తీసుకొస్తే ఈ రోజు రిజర్వేషన్లు పెరిగి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో వచ్చాయి. మనం ఎన్నోసార్లు తీర్మానాలు చేశాం, తప్పకుండా మీకందరికీ కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతాం, సాధిస్తాం. అది జరిగే వరకు ఈ పోరాటాన్ని విరమించమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అది మన పట్టుదల. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆలోచించాను. మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, డాక్రా సంఘాలు పెట్టాం, చదువుకోని మహిళలను కూడా, ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా కామన్ సెన్స్ లో ఏం తక్కువ ఉండరు. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే ఎవరమ్మా, అవునా కాదా? నెలవారీగా బడ్జెట్ తయారు చేసేది ఎవరు? మీరే కదా. ఇంట్లో తాళం మీ దగ్గరనే ఉంది, ఫైనాన్స్ మినిస్టర్ గా మీరే ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పేవాడిని, ఫైనాన్స్ మినిస్టర్ గా ఈ మహిళలు ఉంటే బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఇల్లును చక్కదిద్దగలిగే మహిళ దేనైనా చక్కదిద్దే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ స్ఫూర్తితో నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టా. డాక్రా సంఘాలు పెడితే చాలా మంది అన్నారు వీళ్ళు ఎక్కడ బయట వస్తారని. కొంతమంది ఎగతాళి చేశారు, చదువుకోని మహిళల్ని డాక్రా సంఘాల పేరుతో ఒక సంఘటిత శక్తిగా తయారు చేశాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 90 లక్షల మంది మహిళలు ఒక గొడుగు కింద వచ్చారు, ఒక ఆర్గనైజేషన్ కింద వచ్చారు. నేను రూపాయి పొదుపు చేయమన్నాను, నేను రూపాయి ఇస్తానని చెప్పాను. ఆ పొదుపు ఉద్యమం పెరిగి పెరిగి ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండంగా మీరు ముందుకు పోయారు. అనేక సార్లు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. గంటల తరబడి మీలో ఒక చైతన్యం కోసం మీటింగులు పెట్టి చెప్పాను. ఆ రోజు ఆ విధంగా చెప్పాం కాబట్టి దేశానికే ఆదర్శం అయ్యారు. ఇక్కడ చాలా మంది గుర్తుండదు, కొంతమంది అప్పుడు రాజకీయాల్లో ఉండకపోవచ్చు, కానీ ఇది ప్రారంభమైన 95లో ప్రారంభించాం ఈ ఉద్యమాన్ని. ఎవరైనా చరిత్ర చూసుకుంటే కడాన్ వల్లి బిల్ క్లింటన్ వస్తే వాళ్ళ పక్కన కూర్చోబెట్టి మనం చేసే పనులన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయే విధంగా మహిళా శక్తిని కొనియాడే విధంగా మనం తీసుకొచ్చాం, విదేశాలకు పంపించాం. మన రాష్ట్రంలో ఉండే డాక్రా సంఘాలు వేరే రాష్ట్రాలకు పోయి అనిమేటర్స్ గా మోటివేటర్స్ గా పనిచేశారు. భాష రాకపోయినా అక్కడ పోయి హిందీ కూడా నేర్చుకుని ఆ రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా మహిళా శక్తిని చైతన్యవంతం చేసే పరిస్థితికి వచ్చారు. విదేశాలకు వెళ్లారు, మీరు తయారు చేసే వస్తువులన్నీ విదేశాల్లో మార్కెటింగ్లు పెడితే, అక్కడ ఎగ్జిబిషన్స్ పెడితే అక్కడ కూడా పోయి ఉపన్యాసాలు ఇచ్చి తెలుగు శక్తిని మీ శక్తిని చూపించారు. అది నాకు గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచించాను, ఆ రోజు కొన్ని మీరు ఫస్ట్ టైం ఆడవాళ్ళు ఎవ్వరు బ్యాంకు పోయేవాళ్ళు కాదు, ఫస్ట్ టైం చెక్ బుక్ తీసుకొని మీరు బ్యాంకుకు పోయి మగవాళ్ళ కంటే బ్రహ్మాండంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసే శక్తినిచ్చింది నేనే ఇచ్చా. అలాంటి కార్యక్రమాల్లో మీరు రాణించారు, ముందుకొచ్చారు. దీంతోనే సరిపెట్టుకోలేదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, సమాజం కోసం పనిచేయాలని చెప్పాను. మీ పిల్లల్ని చదివించమన్నాను. కొంతమంది ఆడబిడ్డలైతే వాళ్ళు చదువుకొని పిల్లల్ని చదివించి భర్తకు చదువు రాకపోతే భర్తకు కూడా చదువు నేర్పించారు ఆడబిడ్డలు ఆ రోజు. అది స్ఫూర్తి. ఇంకో పక్క గ్రామానికి నాయకత్వం ఇమ్మన్నాం, అవినీతి పైన పోరాడమన్నాం. ఇంకో పక్క మీరు చూస్తే మద్యపాన నిషేధానికి గాని మగవాళ్ళంతా కూడా తాగుడుకు బానిసలు అవుతామంటే దానిపైన కూడా పోరాడమని చెప్పి మీ అందరికీ చాలా వరకు చైతన్యం ఇవ్వడమే కాకుండా అధికారాలు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. అందుకనే మీరు చూడండి, ఆ రోజు చాలా సంఘాలు గాని చాలా ఆర్గనైజేషన్ దెబ్బతిన్నాయి, కానీ డాక్రా సంఘాన్ని ఏ రాజకీయ నాయకుడు ఏమీ చేయలేకపోయారంటే అంత శక్తివంతమైన ఆర్గనైజేషన్ గా అప్పుడే తయారు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకొక పక్కన ఆడబిడ్డలందరికీ కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చాం. టీచర్ ఉద్యోగాలు 40% ఇచ్చాం. ఈరోజు అందుకనే మీరు చూస్తే చాలా మంది మగవాళ్ళ కంటే బాగా ఆడపిల్లలు చదువుకొని మీ ఇంట్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. ఆడపిల్లలు బాగా చదువుకొని మగ పిల్లల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. దీనివల్ల లాభం ఏంటని మీరు ఒకసారి ఆలోచిస్తే వరకట్నం అనే మాట పోయింది. ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితి కూడా వస్తా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక మంచి పనికి సమాజంలో అనేక విధంగా కలిసి వస్తాయి. అది మనం చేసిన పని. ఈరోజు విదేశాల్లో మన ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ కంపెనీలకు వెళ్ళండి, ఎక్కడ పోయినా ఆడబిడ్డలే పనిచేస్తున్నారు. అప్పుడు అడిగేవాళ్ళు 33% రిజర్వేషన్లు పెట్టారు, వీళ్లకు మెరిట్ లో కొన్ని సీట్లు వస్తున్నాయి, 60% పైన వచ్చేస్తున్నాయి, మగపిల్లలు నష్టపోతున్నారంటే చాలా సంవత్సరాలుగా బ్యాక్లాగ్ ఉంది. కొన్ని సంవత్సరాలు ఆడబిడ్డలు 60% చదువుకోనండి, మళ్ళా మగవాళ్ళు కూడా పికప్ చేస్తారని చెప్పి ఆ రోజు మిమ్మల్ని ప్రోత్సహించాం. మొన్న కూడా మీరు చూశారు పసుపు కుంకుమ తీసుకొచ్చాం. దాంట్లో ఒక స్ఫూర్తి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆడబిడ్డలకి కన్న తల్లిదండ్రులు ఇచ్చేది, అన్నదమ్ములు ఇచ్చేది పసుపు కుంకుమ కింద పెడతారు. పసుపు కుంకుమ కింద 20,000 కోట్ల రూపాయలు మీకు అప్పజెప్పామంటే, ఒక కుటుంబానికి 20,000 ఇచ్చామంటే అది ఒక అన్నగా నా ఆడబిడ్డల కోసం ఆలోచించిన విధానం. ఈరోజు మీరు చూడండి, ఆస్తి అంతా మీ పేరుతోనే పెట్టాం. ఇల్లు, ఇంటి జాగా, ఇంకొక పని గాని ఏది గాని ఆడబిడ్డతోనే పెట్టాం. ఆ రోజు నేను ఇల్లు ఇస్తే ఇప్పుడు జగన్ రెడ్డి ఓటీఎస్ తెచ్చాడు, అంతే కదమ్మా. ఓటీఎస్ తీసుకొచ్చి 10,000 20,000 వసూలు చేస్తానంటాడు. నేను అడుగుతున్నా జగన్ రెడ్డిని, 10,000 15,000 20,000 నువ్వు ఎవడు వసూలు చేయడానికి? నువ్వు ఇల్లు కట్టిచ్చావా? ఇంటి పట్టా ఇచ్చావా? నీకు సంబంధం ఏంటి? ఇచ్చింది నేనిచ్చా, ఎన్టీఆర్ ఇచ్చాడు, మిగిలిన నాయకులు ఇచ్చారు. నువ్వు ఇవ్వడానికి కూడా మా ఆడబిడ్డల్ని బెదిరిస్తున్నావంటే కబద్దారు, గుర్తుపెట్టుకో, తిరగబడితే పారిపోతావు. ఏమ్మా ధైర్యం ఉందా మీకు? లీడర్షిప్ ఇస్తున్నారా మీరు? కట్టదని చెప్పారా లేదా? ఏమ్మా కట్టదని చెప్పండి, ఏం బాధ లేదు, మనం అండగా ఉంటాం. ఎవరైనా బలవంతం చేస్తే ఏమ్మా మీరు చెప్పాలమ్మా, చెప్పండి, బెదిరిస్తారు, భయపడదని చెప్పండి. ఏమ్మా అమరావతి రైతులు మీకు ఆదర్శం అవునా కాదా? అమరావతి రైతులు 900 రోజులు పోరాడి అవరారా కాదా? మీకు ధైర్యం ఉందా లేదా? ఆడబిడ్డలు అవమానించారా లేదా? ఎక్కడికక్కడ బట్టలు చింపడం, చీరలు లాగడం, పోలీస్ స్టేషన్ కి తెప్పి జైల్లో పెట్టడం, ఇంకో పక్క ఆడబిడ్డల టాయిలెట్ల పైన కూడా ఈ పంపించి డ్రోన్స్ పంపించి అవమానం చేసే పరిస్థితికి వచ్చారంటే అమరావతి రైతాంగం భయపడ్డారమ్మా? ఎందుకు మీరు ఈ విషయం చెప్పలేరు? చెప్పాలి ధైర్యం కోసం. ఏమ్మా ఏమి కట్ చేయలేరమ్మా, నువ్వేం ధైర్యంగా ఉండాలి. ధైర్యం లేకపోతే ఎవరేం చేయలేరు. ధైర్యంగా ఉంటే ఇచ్చారమ్మా, కానీ జరగాలి, అమలు జరగాలి. నేను అడుగుతున్న జగన్ రెడ్డి మహిళా దినోత్సవం చేస్తానంటాడు, నీకు అర్హత ఉందా? నేను అడుగుతున్నా, ఈ జగన్ రెడ్డికి అర్హత ఉందమ్మా? అర్హత లేదనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏమమ్మా నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఫైనాన్స్ మినిస్టర్లు, ఇంటికి మీరే కదా, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది లెక్కేసేది మీరే కదా. ఏమ్మా నేను అడుగుతున్నా మీ ఖర్చులు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా, కొద్దిగా పెరిగాయా? గట్టిగా చెప్పండి, పెరిగాయని చేరిపోయి కెత్తండి. ఏమమ్మా ఎండ వాళ్ళందరిలో ఎవరన్నా పెరగలేదు అని ఎవరున్నారా? అలా ఉంటుంటే ఒకసారి నేర్చుకుందామని. ఎవరు లేరా అంటే ఖర్చులు విపరీతంగా పెరిగాయి.
మూడేళ్లలో బాధుడే బాధుడు అవునా కాదా? నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, నువ్వు ఇచ్చేది గోరంత దోచేది కొండంత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క కుటుంబం అప్పుల పాలైపోయారా లేదా? ఆదాయం తగ్గిందా లేదా? ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితులు ఉన్నారా? ధరలు పెరుగుతానే ఉన్నాయి కదా. ఎక్కడున్నాడు ఈ జగన్ రెడ్డి? మహిళా దినోత్సవం జరిపే అర్హత ఉందా ఈ జగన్ రెడ్డికి? రెండోది కరెంటు ఛార్జీలు పెరిగాయా? బాగా పెరిగాయా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా? ఇంటి పన్ను పెరిగిందా? ఏమమ్మా ఇటీవల చెత్త చెత్త మీద పన్నేసే ప్రభుత్వాన్ని ఏమంటారమ్మా? చెత్త ప్రభుత్వం అంటారా లేదా? అలాంటి చెత్త ప్రభుత్వం ఇది. కడాలు మరుగుదొడ్డి పోతుందా లేదా నాకు తెలియదు. దాని మీద కూడా పన్ను అవునా కాదా? మరుగుదొడ్డి పైన పన్నేస్తావా నువ్వు? చెత్త మీద పన్నేస్తావా నువ్వు? అడిగేవాడు ఇంక మిగిలింది మా తెల చెప్తాను, జుట్టు మిగిలిందంట. ఆ జుట్టు కూడా మా ఆడబిడ్డలకే ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీకే పన్ను ఎక్కువ పడుతుంది. అలాంటి ముఖ్యమంత్రి మనకు రావడం ఎంత దురదృష్టం అమ్మా, దౌర్భాగ్యం. నేను అడుగుతున్నా ఇంకో పక్క, నేను అడుగుతున్నా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నిన్నే అన్నాడు మా చివనాయుడు గారితో, మీరన్ని అబద్ధాలు చెప్తే మేము ఒప్పుకుంటామా అని. ఏదో ఆయన సత్యహరిచంద్ర పోతూ పోతూ ఈయన పెట్టిపోయినట్టు నాకైతే అర్థం కాలేదు. ఇంటే అయినంగానే జగన్ రెడ్డి నేను అడుగుతున్న ఒక మాట, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ఒక్క మాటైనా వాస్తవం చెప్పు. ఏమన్నావు తిరుగుతూ ఊరు ఊరు తిరుగుతూ మద్యం గురించి ఏం చెప్పాడమ్మా మీకు? ఏం చెప్పాడమ్మా మీకు? ఏం చెప్పాడమ్మా మీకు? మద్యపాన నిషేధం పెడతా అన్నాడా? ఎన్నెళ్ళయింది ఇప్పటికి? ఏం చేశాడు మూడేళ్లలో? మద్యపాన నిషేధం పెట్టాడా? మర్చిపోయారు, పెట్టాడమ్మా. కొత్త బ్రాండ్ తెచ్చాడు, సొంత బ్రాండ్ తెచ్చాడు. ఎవరికి రాని ఆలోచన. నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఈ బ్రాండ్లు, ఈ ఆలోచన? నాకైతే అర్థం కాల. ప్రెసిడెంట్ మెడల్ అదే మరి, అమరావతి ఒక మెడల్, స్పెషల్ స్టేటస్ ఒకటి, కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చేసాడు, అన్ని నాసి రకం. అంటే ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసే రకం ఈ జగన్ రెడ్డి. కొన్ని వందల మంది చనిపోయారు, అనారోగ్యం పాలయ్యారు, మీ అందరి పైన భారంగా మగవాళ్ళు తయారయ్యారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, కడాన సిగ్గు కూడా లేకుండా మద్యం పైన వచ్చే ఆదాయాన్ని పెట్టి మళ్ళా అప్పులు చేశాడు. అంటే 25 సంవత్సరాలు కడతాడంట. 25 సంవత్సరాలు ఇంకా మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో ఉండదని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్పాలమ్మా? అదేమ్మా, మీ పిల్లల్ని బాగా చదివించి ఎక్కడ పెడతారు ఉద్యోగం? మటన్ షాప్ లో, చికెన్ కొట్లో, లేకుంటే చేపలు అమ్ముకోవాలమ్మా మీ పిల్లలందరూ. మనం ఐటీ ఉద్యోగాలు ఇస్తే జగన్ రెడ్డి ఇచ్చింది ఏ ఉద్యోగం అమ్మా? నిన్న మొన్న ఒక ఉద్యోగం ఇచ్చాడు ఇక్కడ సచివాలయంలో కూడా ఒక ఉద్యోగం. ఏ ఉద్యోగం? మరుగుదొడ్డి విడిపి డబ్బులు కలెక్ట్ చేసే ఉద్యోగం. ఎంత గొప్పోడమ్మా, ఎంత మంచి ఆలోచన. మీకు నాకు ఎలాంటి ఆలోచనలు వస్తాయా? ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే నేను అడుగుతున్నా ఇప్పుడు సమాధానం చెప్పమని. మీరు చెప్పిన అబద్ధాలని మేము మొత్తం ప్రింట్ చేసి చూపిస్తాం. అబద్ధాల కోరు ఈ జగన్ రెడ్డి,
వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేమా ఇప్పుడు చూడండి, మీరు ఫైనాన్స్ మినిస్టర్స్ కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఒకసారి కూర్చొని లెక్క ఇయ్యాల. ఏంటా లెక్క అని మీరు అడుగుతున్నారు. ఈ నెల మీ భర్త ఆదాయము, మీ ఆదాయము, మీ పిల్లల ఆదాయం ఎంత తగ్గింది? తగ్గిందా లేదా? జగన్ రెడ్డి చెప్తున్నాడు అమ్మ ఒడేని, అమ్మ ఒడ్డి నాన్న బుడ్డి, రెండు బ్యాలెన్స్ చేయండి, అప్పుడు మీకు క్యాలిక్యులేషన్ వస్తుంది ఎంత దోస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు. రెండో విషయం విద్యా దీవెన ఏదో కొత్తగా ఇచ్చినట్టు, మీ పిల్లలు చదువుకోవాలంటే పాకెట్ ఖర్చులకు గాని బట్టలకు గాని స్కాలర్షిప్లు ఇచ్చి, ఆ రోజు హాస్టల్లో ఉంటే ఆ స్కాలర్షిప్లు ఇస్తే అవి నేరుగా మీకు ఇచ్చినట్టు ఇచ్చి తక్కువ ఇచ్చి దానికేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను చెప్తున్నా పిల్లల చదువు కోసం 100,000 రూపాయలు అయితే 100,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. విదేశ విద్య కోసం 15 లక్షల రూపాయలు ఒక ఎస్సీ కుర్రాడికి, లేకుంటే ఒక ఎస్టీ కుర్రాడికి, ఒక బీసీ కుర్రాడికి అగ్రవర్ణాలకు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఏం చేశాను మొత్తం కూడా ఇంకొక పక్కన ఏదో 15,000 ఇచ్చానని 15 లక్షల సార్లు చెప్పుకుంటా ఉంటాడు, బటన్ నొక్కుతాడంట. ఆ బటన్ కూడా ఆగిపోయింది అమ్మ. మొన్న ఇచ్చాడా మీకు? అమ్మ వాడు ఇచ్చాడా మొన్న? ఎందుకు ఇవ్వలేదు? మాట తప్పలా నువ్వు? మాటలన్నీ చెప్తున్నాడు, నేను ఎప్పుడు మాట తప్పనని. మడమ తిప్పాడు, మాట తప్పాడు, తిప్పుతానే ఉంటాడు, బెదిరిస్తానే ఉంటాడమ్మా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న మీరు చూశారు అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మనం జీతాలు పెంచాం. మనం జీతాలు పెంచితే నేను జీవో కూడా చూపిస్తే ఈయన పెంచినట్టు తప్పులు చెప్తాడు. ఈయన పెంచలేదని వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పోరాడే పరిస్థితికి వచ్చారు. దీనికి సమాధానం చెప్పమని జగన్ రెడ్డిని అడుగుతున్నాం. మామూలుగా 3 సంవత్సరాల్లో 1,500 మంది అనేక విధాలుగా బాధలు పడ్డారు, వేధింపులకు గురి అయ్యారు, లైంగిక వేధింపులకు గురై చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రాష్ట్రంలో మహిళకు ఎక్కడ కూడా సేఫ్టీనే లేదు. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, గురజాల నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ఒక బీసీ మహిళ అంటే మామూలుగా చూస్తే ఎవరైతే మైనారిటీ మహిళకి చిన్న పాప ఆ రోజు అత్యాచారం జరిగింది. నేను 30 టీములు పెట్టాను పోలీసుల్ని, ఎక్కడున్నా గాలించమన్నాను. ఎట్టి పరిస్థితులు 24 గంటల్లో ఎవడైతే అత్యాచారం చేశారో వాడిని పట్టుకురమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. 2వ రోజు 3వ రోజు అతనే భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు, ఊరేసుకొని చనిపోయాడు. మీకు అందరికి జ్ఞాపకం ఉంటుంది అది నా యొక్క ఆ రోజు దాచేపల్లిలో ఆ రోజు మనం చేశాం. నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, ఈరోజు ఇన్ని అత్యాచారాలు జరిగాయి, ఇన్ని మానభంగాలు జరిగాయి దేశంలో, ఇన్ని జరిగితే ఏం సమాధానం చెప్తానని అడుగుతున్నా. మీ ఇంటి పక్కన తాడేపల్లిలోనే, మీ ఇంటి నుంచి గట్టిగా అరిస్తే ఇనపడే ప్రదేశంలోనే చాలా బాధేస్తుంది. పెళ్లి ఫిక్స్ అయిన దంపతులు నేరుగా మాట్లాడుకోవడానికి అక్కడికి వస్తే అతన్ని కట్టి చేతులు కట్టేసి నోరంతా ఇచ్చేసి సామూహిక మానభంగం చేస్తే, ఇంతవరకు ఆ మానభంగం చేస్తున్న పట్టుకోలేదంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గనిపించలా? ఏం చేశారు మీరు? నేను అడుగుతున్న సమాధానం చెప్పమని. మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీలో తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పించుకున్నాడా తల్లి? జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మీకు బాధ లేదా? ఇంకో పక్కన చూస్తే ఇదే కాదు, ఎంతో మంది
దగ్గర దగ్గర విశాఖపట్నంలో శ్రీలక్ష్మి, అదే మరిగా విజయవాడలో తేజస్విని, నర్సరావుపేటలో అనూష, గుంటూరులో రమ్య, పులివెందుల్లో నాగమ్మ, అనంతపురంలో స్నేహలత, నిన్న నెల్లూరులో కూడా చూస్తే ఒక మహిళ సజీవ దహనం, చిత్తూరులో అత్యాచారం. ఇన్ని జరిగితే వీళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు మీరు చెప్తున్నారు ఇదే కాదు, ఇంకో పక్కన మీరు చూస్తే దిశ చట్టం పెట్టాడు. ఏమమ్మా ఎక్కడన్నా దిశ ఉందా? ఉందా దిశ? అసెంబ్లీలో చెప్పాడు, ఎవరైనా తప్పు చేస్తే 24 గంటల్లో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పిన పెద్ద మనిషి నేను. దిశ చట్టాన్ని తీసుకొచ్చానని దిశ చట్టం పేరు పెట్టి, అసలు చట్టం రాలేదు కాని పోలీస్ స్టేషన్ పెట్టాడు, అంటే ఎద్దు లేదు కాని పగ్గం తీసుకొచ్చాడు. దేనికమ్మా ఇది? నేను కట్టిన పోలీస్ స్టేషన్ రంగులేసి, నేను ఇచ్చిన వాహనాలకు రంగులేసుకుని దిశ పేరు పెట్టి ప్రజల్ని మభ్య పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకనే మీరందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది అయిన తర్వాత అదే రాజమండ్రిలో ఒక అమ్మాయిని సామూహిక మానభంగం చేసి ఎక్కడెక్కడో తిప్పి కడానా పోలీస్ స్టేషన్ దగ్గర ఎదుకొచ్చి ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు, పారేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకు! ఆ పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు పోలీసులని అడుగుతున్నా కాదు, రక్షించవలసిన వాళ్ళే భక్షకులుగా తయారైతే ఇంకెవరు కాపాడతారు మనల్ని అడుగుతున్నా? మహాత్మా గాంధీ అడిగాడు, ఆ రోజు చెప్పాడు, నడే రోడ్డులో అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే వాళ్ళకు నిజమైన స్వాతంత్రం అని చెప్పాడు. ఎవరన్నా రాత్రులు తిరిగే పరిస్థితి ఉన్నారమ్మా? గుంటూరులో ఒక పెళ్లికొచ్చి భర్త భార్య మోటార్ బైక్ స్కూటర్లో పోతా ఉంటే దారులు ఆపి భార్యను లాక్కపోయి భర్తను కట్టేసి మానభంగం చేశారంటే మీకు సిగ్గు అనిపించలేదా ముఖ్యమంత్రి? సిగ్గు అనిపించలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా? మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా? మహిళా దినోత్సవం జరపడానికి మాటలు చెప్పడం కాదు, చేష్టల్లో చూపిస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు తప్ప ఇలాంటి పనులు కాదు. మీ నియోజకవర్గంలో నాగమ్మ అనే ఆవిడ మీద, ఒక ఎస్సీ మాదిగ మహిళ పైన సామూహిక మానభంగం చేశారు. మీ జిల్లా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు అనిత గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజు గారు, ఎస్సీలంతా పోతే రానియకుండా వీళ్ళని అరెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని బెదిరించి మాకేం జరగలేదు, మా అమ్మాయి చనిపోయిన ఆనందమే మాకు, మీరు మాత్రం రావద్దన్నారంటే ఎంత భయభ్రాంతులు చేశారో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఎట్లే బాబాయ్ హత్య? ఏమమ్మా బాబాయ్ హత్య ఎవరు చేశారు? కాదమ్మా, నేనే కదా ఆ రోజు చేపించింది. ఏం చెప్పాడు నారాసుర రక్త చరిత్ర? అంటే డ్రామాలు ఆడతావు, బాబాయ్ని మీరు చంపే ధైర్యం మీకుందా? ఎవరన్నా చంపారా మీ బాబాయిల్ని? మీరు కూడా నేర్చుకోవచ్చమ్మా, మీ బాబాయిని మీరు చంపే వాళ్ళు మీరు పెట్టేయచ్చు. చేస్తారా తల్లి? ఏం చెప్పాలి? ఎంత డ్రామా! నేను అడుగుతున్నా మీ చెల్లెలకి న్యాయం చేయలేని వాడివి, రాష్ట్రంలో మహిళలకందరికి న్యాయం చేస్తావా? ఆ రోజు జగన్నన్న బాణం గురి తప్పింది. ఎక్కడుందమ్మా జగనన్న బాణం? ఏం జగన్ రెడ్డి గారు ఐడియా ఉందా మీకు? ఊరూరు తిప్పారు జ్ఞాపకం ఉందా మీకు? ఎందుకు అక్కడ హైదరాబాద్కి వెళ్ళిందని నేను అడుగుతున్నా. ఇంకొక సామెత ఉంది, తల్లికి అన్నం పెట్టిన వాడు పెన్నమ్మకు ఏం పెడతారమ్మా? చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడంట, అవునా కాదా? మీరా మాట్లాడేది? నేను అడుగుతున్నా ఇప్పటికైనా సరే మీ సోదరికి మీ చెల్లెలకి సారీ చెప్పండి. ఏదైతే ఆ రోజు మీ బాబాయ్ని చంపారో తప్పు చేశామని చెప్పి
అంతర్జాతీయ మహిళా దినోత్సవ రోజున క్షమాపణ చెప్పితే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు తప్ప లేకపోతే క్షమించరు. ఆ రోజు ఏం చేసి క్షమించరా? క్షమించరు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, హత్యలు చేసేవాళ్ళు ముఖ్యమంత్రులుగా కావాలా మీకు? హత్యలు చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు కావాలా మీకు? హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు మంత్రులు కావాలా మీకు? ఏంటమ్మా రెచ్చిపోతున్నారు వీళ్ళు? నేను అడుగుతున్నా మీ సాక్షి పేపర్లు ఆ రోజు గుండె పోటని చెప్పారా లేదా? సాక్షి దేవిలో చెప్పారా లేదా? మీకు జ్ఞాపకం ఉందా లేదా? జగన్ రెడ్డి గారు మీరు మర్చిపోయారు కాని అది కూడా తప్పనుకోవడం జగన్ రెడ్డి గారు అంటే సాక్షి పేపర్లు వేయడం, మీ వాళ్ళందరూ మాట్లాడడం, మాట్లాడి ఎప్పుడైతే వాళ్ళందరూ అడ్డుపడ్డారో అప్పుడు మాట మార్చడం. నేను అడుగుతున్నా ఇప్పటికి కూడా మీరు నిజం చెప్పాలి. ఎంత దారుణం అమ్మా, ఒక్కొక్క వాంగ్మూలం వస్తా ఉంటే ఒక్కొక్కరు చెప్తా ఉంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వాళ్ళు చెప్పిన మాటలు వింటా ఉంటే ప్రపంచంలో ఇంత క్రైమ్ సీన్ ఎక్కడ ఉండదు అనుకున్నా నేను. ఎప్పుడైనా సినిమాలన్నా చూసారా మా ఇంట్లో వచ్చినట్టు? ఎక్కడన్నా పుస్తకం చదివారా మీరంతా? బుక్కులు పుస్తకాల్లో చదవాలా, సినిమాల్లో చూడాలా, డిటెక్టివ్ సినిమాల్లో కూడా మనం చూసుండం. ఇంత దారుణంగా చెప్పేసి ఇప్పుడు కూడా కడాన సిబిఐ పైన దాడి, అడిగితే మన మీద దాడి, వాళ్ళ మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడి, ఎదురు దాడి చేస్తూ రాజకీయం చేయాలనుకునే ముఖ్యమంత్రిని ఏమనాలైతే నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటివి చాలా పెద్ద ఎత్తున అదేమ్మా రేపు ఎల్లుండి ఎన్నికలు కూడా పోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే రోజు రోజుకు పతనావస్థకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వీరని తొందరలో వెళ్ళిపోతే మనం రెడీగా ఉన్నాం అనుకుంటున్నాడు. కానీ జగన్ రెడ్డి ధైర్యం ఉంటే రేపు కూడా వెళ్ళు, మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ భయపడదు. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, ఉండడమే కాదు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని నెత్తిన కుంపటి పెట్టుకున్నారు. ఆ కుంపటి వదిలించుకోవాలందరూ ఆలోచిస్తున్నారు. నువ్వు ఎప్పుడు పెట్టినా ఇంటికి పోవడం ఖాయం, ఒకసారి అన్నావు అదే చివరిసారి, అవునా కాదా మీరే చెప్పండి. కర్నూలు జిల్లాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు చూడండి. కర్నూలు జిల్లాలో భువనగిరి మండలం ఎర్రబాడు హజీరా బేగం అత్యాచారం చేశారు, హత్య చేశారు, అంతకులు ఇంతవరకు కూడా పట్టించుకోవాలి. 2020 ఆగస్టు 17 చేస్తే ఆమె తల్లి ఈరోజు ఒక మాట అంది, మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత మీకు లేదు, మీరు జరపద్దండి అని చెప్పి ఆ అర్హత కోల్పోయారని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆవిడకి 10 లక్షలు ఇస్తాం, ఇంటి జాగా ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం, మీరేం గొడవ చేయదంటే శభాష తల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆవిడ భయపడకుండా నాకు ఈ డబ్బులు ముఖ్యం కాదు, నా కూతుర్ని ఎవరైతే మానభంగం చేసి చంపేశారో వాళ్ళు ఉరికమ్మం ఎక్కిస్తే ఆ బిడ్డకు ఆత్మశాంతి ఉంటుందని ఒక తల్లి చెప్పిందంటే దీనికి మనస్ఫూర్తిగా హ్యాండ్స్ ఆఫ్ ఆవిడకి. కొంతమంది రాజీ పడ్డారు, పిల్లలు చనిపోతే ఘోరంగా చంపబడితే రాజీ పడ్డారంటే అది వాళ్ళ ఆర్థిక పరిస్థితి, మానసిక పరిస్థితిని తప్పు పట్టడం లేదు. అలాంటి సంఘటనలు చాలా జరిగే పరిస్థితికి వచ్చాయి. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఈ యొక్క సందర్భంగా ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు అసెంబ్లీలో ప్రతిరోజు జరిగే పనులు ఏంటని అడుగుతున్నాం. రాజ్యాంగ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి అసెంబ్లీకి పోతే మామూలుగా మీరు ఒకసారి చూస్తే నా అనుభవం అంతా నా లేదు, ఈయన వయస్సు జగన్మోహన్ రెడ్డి వయస్సు నా అనుభవం అంతా లేదు, ఏమీ తెలియనటువంటి వ్యక్తి
రాజకీయాల్లో ఓనమాలగూడ నేర్చుకోవాలి, కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు, పక్కా బిజినెస్ మ్యాన్, పక్కా క్రిమినల్ బిజినెస్ మ్యాన్, రెండు ఉన్నాయి. సాయంత్రం అయితే ఈరోజు ఆదాయం ఎంత సంపాదించాలో ఫస్ట్ ఆయన గల్లా పెట్టి చూసుకొని ప్రజల్ని ఎట్ట మోసం చేయాలో నెక్స్ట్ డేకి మళ్ళా ప్రిపేర్ అవుతాడు. ఇది ఇతను చేసే తప్పుడు పనులు, తప్పుడు విధానం. నేను అసెంబ్లీలో మీకోసం పోరాడాను, పోరాడితే కడాన అందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎవరైనా మహిళలు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ గురించి కావాలని ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇంట్లో వాళ్ళు పట్టుకొని మనకెందుకు వచ్చింది, నువ్వు పోవద్దనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాధితులు, ఎవరా కాదని మిమ్మల్ని అడుగుతున్నా, అందరూ బాధితులే. కానీ భయపడవలసిన అవసరం లేదు. కడాన నన్ను కూడా, మా మిస్సెస్ ఎప్పుడు రాజకీయాలు ఎక్కడ కనపడిందమ్మా 40 ఏళ్లుగా, వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఎక్కడ కనపడింది రాజకీయాల్లో? నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళున్నా, ఎప్పుడన్నా చూసారా మీరు ఆవిడ? ఆవిడ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే చాలా బాధ కలిగింది నాకు. నా వల్ల ఒక ఆడబిడ్డకు నా మిస్సెస్ కి చెడ్డ పేరు తీసుకొచ్చి అనవసరంగా మానసికంగా కుంగదీస్తున్నారనే ఉద్దేశంతో నేను కూడా ఒక నిర్ణయం చేశా, మళ్ళీ అసెంబ్లీలో గౌరవ సభ పోయి గౌరవ సభ వచ్చే వరకు ఆడబిడ్డలకు గౌరవం దక్కే వరకు శపథం చేసి బయట వచ్చా, ఎట్టి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీకి రాను అని. క్షేత్రస్థాయిలో గెలుస్తాం, మళ్ళీ వచ్చే అసెంబ్లీలో గౌరవ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు నేను చూశాను శ్రీకాకుళం వెంకట్రావు గారు బాధేస్తుంది, అక్కడుండే మంత్రి, పక్కనుండే ఎమ్మెల్సీ అతన్ని మానసికంగా ఆవేదనకు గురి చేసి అతను బాధపడి భయపడి ఇంకా బతికినా లాభం లేదు, ఈ టెన్షన్ భరించలేకుండా నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు రాత్రి. ఆయనకు ఒక సంవత్సరం బిడ్డ, అంటే ఒక ఒకటో క్లాస్ చదివే బిడ్డ, మూడో తరగతి చదివే బిడ్డలు ఉన్నారు. ఎవరైతే ఆయన సతీమణి మంగళసూత్రాన్ని దించేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలాంటి సందర్భంలో మీకు ఈ మహిళా దినోత్సవం జరిపే అర్హత ఉందా నేను అడుగుతున్నా. ఆ పిల్లల్ని ఎవరు చదివించాలి, ఆ ఆడబిడ్డని ఎవరు ఓదార్చాలి, సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డిని అడుగుతున్నా. నేను అందుకే చెప్పా, కష్టాలున్నాయి, 1-2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఇద్దరి పిల్లల్ని చదివించే బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దానికంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ అలాంటి కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజే అనౌన్స్ చేశాను. నెల్లూరు జిల్లాలో కలిగిరి మండలం పెద్ద అమ్మలూరు గ్రామం, అన్నలూరు గ్రామం, వెంకట సుబ్బమ్మ, ఈరోజు ఆవిడ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు భూమి కబ్జా చేస్తా ఉంటే అడ్డుపోయిందని పోలీసులు పెట్టి చీర లాగేసి ఆవిడ్ని అవమానం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ రోజును కూడా మీరు ఎవరిని వదిలిపెట్టడంలా. ఆడేటివన్నీ డ్రామాలు, ఇక్కడికి వచ్చేటన్ని అబద్ధాలు, నాటకాలు చేసేటి మాత్రం అన్ని తప్పుడు విధానాలు. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, ఒక పక్క మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అభినందన తెలియజేస్తూ ఇంతవరకు వీరోచితంగా పోరాడిన మహిళల్ని, మీ హక్కుల కోసం పోరాడిన మహిళల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. మన కళ్ళ ముందరిని అమరావతి మహిళా రైతులున్నారు, చాలా బాగా పోరాడారు, మామూలుగా పోరాడలేదు, వాళ్లే మనకు ఆదర్శం అనుకున్న అమరావతి సాధించారు. మళ్ళీ మహిళలకు అన్ని రంగాల్లో హక్కులు వచ్చే వరకు, మిమ్మల్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీలో కూడా స్ఫూర్తి రావాలి, పోరాట పటం పెంచుకోవాలి, రాజకీయాల్లో మీకంటూ ఒక ప్రత్యేకత సాధించాలి,
దానికి మేము అండగా ఉంటాం, పార్టీ అండగా ఉంటుంది. రేపు ఎమ్మెల్యేలు వచ్చినా, ఎమ్మెల్సీలు వచ్చినా, ఎంపీలు వచ్చినా 33% సీట్లు వస్తే దాన్ని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మీకుంది, సామర్థ్యం ఉంది, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తా ఉంటే తెలుగు మహిళ అనిత గారిని పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎక్కడ పోయినా వేల మంది వస్తున్నారు. ఇప్పుడు నారీ సంకల్ప దీక్ష ఇప్పటికి 3 ప్లేసెస్ అయినాయి, చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ మన పార్టీ ఆఫీసులో గాని, రాజమండ్రి గాని, నెల్లూరు గాని ఈ 3 కూడా చాలా బాగా చేశారు. చాలా నాకు అనిపించింది పార్టీ చరిత్రలో బ్రహ్మాండంగా ఇంత బాగా సక్సెస్ అయిన దాఖలా లేవు. ఇప్పుడు మహిళల్లో చైతన్యం వచ్చింది, ఇది శుభ పరిణామం. దీన్ని మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. విలేజ్ వరకు వెళ్ళాలి, 50% జనాభా మీరున్నారు, అన్నిట్లో కూడా 50% మీ పాత్ర ఉండాలి. ఉద్యోగాల్లో, లేకపోతే చదువుల్లో, లేకపోతే రాజకీయాల్లో, లేకపోతే ఆర్థిక రంగంలో కూడా 50% మీ భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండే వరకు మీకు అండగా ఉంటాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ సాధన కోసం దీక్ష పోనాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, మీరు చేసే ఈ యొక్క కృషిలో మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై మహిళ. అమ్మా దయచేసి కొంచెం సమయాన్ని పాటించండి. అమరావతి రైతుల తాలూకా పోరాటం ఒక స్ఫూర్తి, ఆ స్ఫూర్తిని మనం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు అమరావతి మహిళలందరూ కూడా న్యాయస్థానం టు దేవస్థానం నడిచిన ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేయడానికి శ్రీకారం చుట్టుకున్నాం. అందరికీ షేర్ చేయలేరు కాబట్టి పెద్దవాళ్ళైన ఒక 5 షేర్ చేతుల మీదుగా సన్మానం చేయించడానికి మేము శ్రీకారం చుట్టాం. దయచేసి మా తెలుగు మహిళలు కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. దయచేసి మా తెలుగు మహిళలు సహకరించండి. సార్ సుభద్రమ్మ గారు, సార్ 65 వయసులో కూడా చాలా చురుకుగా పాల్గొనే వ్యక్తి, ఈవిడికి కూడా మీ చేతుల మీదుగా సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఏది వాళ్ళు పిలిచి మనం గౌరవించుకోవాలి. దయచేసి, దయచేసి ప్లీజ్. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, సార్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ లేండి, ఒకసారి లేండి. అమ్మా నువ్వు మాట్లాడమ్మా ప్లీజ్, వెనకాల అమ్మా ప్లీజ్ వెనక రండి. అమ్మా అమ్మా అమరావతి ఆది శక్తులారా, పర్లేదు నెమ్మదిగా మాట, అమరావతి ఆది శక్తులారా, మీ అందుని ఆ దొరక తల్లి ఆశీర్వాదంలో ఉంటుంది. ఏంటి మన అమరావతి సాధించాలి, మన చంద్రబాబు నాయుడు గారి పొంతం సాగాలి, రాబోయే మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలి. ఇప్పుడు ఎంతో బంగారు బాట అయిపోయిన మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అలాంటి మట్టి గడిపేశాడు దరిద్రుడి తల్లి. అంచేతని ఇంకా మీరు పట్టు పట్టాలమ్మ తల్లిలారు మీరు అందరూ. ఒకటి బాబు వైఎస్ రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున బాబు గారిని తిట్టారు అనేసి నేను తిట్టా. ఏంటి మేడం గారిని వంశీ గారు కొడాలని తిట్టారని నేను తిట్టా. దానికేమో పింఛని తీసావు నేను ఆడదాన్ని, అంతకంటే నీకు దరిద్రం ఏముంది, ఇదే నీకు ఆరంభం. నేను ఇప్పటికి 54 కాశీ వెళ్ళా, బాబు గారి కోసం 12 అభిషేకాలు చేయించా, అతను శ్రీరామ రక్షక, ఆ విశ్వనాథుడు, ఆ కాలభైరవుడు, ఆ అన్నపూర్ణాదేవి, వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని మళ్ళీ శివరాత్రికి కూడా వెళ్తే అన్నం పెట్టుకుని వచ్చా. ఇక్కడ దొరతల్లి కూడా ప్రతి క్షణము చెప్తా, అమ్మవారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎల్లకాలం కాపాడాలి. అన్నగారికి, అన్నగారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నీతి నిజాయితీకి మారిపోయారు.
పాపమో పిడుగు పుణ్యమో ఒక గడుగు ఎన్టీ రామారావు గారు అంటే ధర్మమూర్తి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అలాంటి కుటుంబానికి ఎవ్వరు చిన్నది కూడా అని తెలుసులేదు. ఇది ప్రమాణ పూర్తిగా చెప్పిన నేను ఒక ఎన్టీఆర్ చెల్లెల్ని కనక దుర్గమ్మ తల్లి కూతుర్ని ఇది ముమ్మాటికి నిజం ఇది ముమ్మాటికి నిజం. అంతకన్నా నేను చేయలేదు. నాకు బాబు గారు అన్నా ఫ్యామిలీ అన్నా నా ప్రాణం తెలుగుదేశం పార్టీ అన్నా నా ప్రాణం రామారావు గారు పార్టీ పెట్టిన కలిసి అన్నా నేను నా చదువు లేదు ఏం లేదు నేను వాళ్ళ గురించి ఎప్పుడు పూజలు చేసుకుంటా ఉంటాను బాగుండాలని తెలుగుదేశం పార్టీ రోడ్లు లేని ఊళ్ళకి రోడ్లు వేయించారు కరెంట్ లేని ఊళ్ళకి కరెంట్లు వేయించారు ఏం తెలియని వాళ్ళకి రాజకీయం తెలిపించారు ముసలాలు ముడుగాలు ముక్కులో కొమ్ములు ఎట్టుకున్నాడు ఈ రకం పిల్లలు కానించి రాజకీయం అంటే ఏంటి ఎలా మాట్లాడాలి మగోళ్ళు ఎలా తీర్చిదిద్దుకోవాలి నలుగురిని ఎలా తిరగాలి తెలుగుదేశం పార్టీ వచ్చాక తెలిసింది నువ్వేంటి చేసేది నన్ను చంపుతా నన్ను బెదిరిస్తారా తీసి నువ్వు ఇచ్చింది మా బాబు గారికి పెట్టిన పించినది తీసుకోని మా చంటి గారు వచ్చి నువ్వు అడుగుతానమ్మా అడుగుతా అన్ని పారిస్తా రేషన్ కార్డు పింఛన్ కార్డు అన్ని వాళ్ళకి ఇచ్చి వచ్చాను. ఇది జై తెలుగుదేశం. ఇప్పుడు వారగారండి వారగారండి మీరు వారగారండి తమ్ముళ్ళు రండి విద్యా రమణమ్మ గారు ఒక ఒక నిమిషం ఒక విద్యా రమణమ్మ గారు ఆవిడ వీళ్ళు చేసే అరాచకాలు చూసిన తర్వాత బాధ కలిగి విమర్శించింది. విమర్శిస్తే ఆవిడకిచ్చే పింఛను కూడా తీసేశారు. అంటే నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే మిమ్మల్ని ఎవరైనా న్యాయం కోసం మాట్లాడినా లేకపోతే మీరు చేసే తప్పని చెప్పినా వాళ్ళ మీద కక్ష కడుతున్నారని దానికి ప్రత్యక్ష సాక్షి రమణమ్మ గారు. రమణమ్మ గారు ఒకటే మాట చెప్పారు, నువ్వు తీసేశావు నేను రెండేళ్లు బాధపడతా పర్వాలేదు నేను ఈ విషయం నాకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ ఇంట్లో ఇబ్బందులున్నా నేరుగా వచ్చి అక్కడ కూర్చొని నన్ను కలిసి నివేదించిందంటే రమణమ్మ నిజాయితీకి హ్యాండ్స్ ఆఫ్ మనస్ఫూర్తిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి ఆశీర్వదించాలి. అంతేకాదు ఇది ఇక్కడ ఆగకూడదు. ఆవిడ హక్కు నువ్వేగా నేనిచ్చా పింఛన్ నేనిచ్చిన పింఛన్ నువ్వు తీసేయడానికి నువ్వెవరి మీరు 200 రూపాయలు ఇస్తే నేను దాన్ని 2000 చేశాను నువ్వు పెంచుతా పెంచుతాను 3000 చెప్పి 250 పెంచావు పెంచిన తర్వాత పింఛన్లు తీసేస్తున్నావు అంటే తెలుగుదేశం పార్టీ అంటే తీసేయడం మిమ్మల్ని విమర్శిస్తే తీసేయడం న్యాయం అడిగితే తీసేయడం ఇది అన్యాయం దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి వాళ్లకు ఎవరైతే పింఛన్లు తీసేశారో వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా మనం వస్తాను వడ్డీతో సహా వాళ్ళందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది. అదే మరి రమణమ్మ గారిని కోరుతున్నా ఇది జగన్ రెడ్డి డబ్బులు కాదు మనం కట్టే ట్యాక్సులు మీరు ఇమీడియట్ గా కోర్టులో వేద్దాం నేను పార్టీ ఆఫీస్ చెప్తా నీకు అది ఇప్పిస్తా ఇప్పించే వరకు నీకు అండగా ఉంటా నీకు ఒక 25 రూపాయలు ఖర్చు కూడిస్తా భయపడదు తల్లేని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నీలాంటి నీతి నిజాయితీ ఉండేవాడు బయట రావాలి పోరాడాలి పోరాడితేనే ఇలాంటి రమణమ్మ అమరావతి రైతులు తెలుగు మహిళకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చేయాలని చెప్పి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆవిడ నిజాయితీకి సన్మానం చేయాలని ఉద్దేశంతోనే ఆవిడ సన్మానం కూడా చేస్తున్నాం. మేడం ఇంకొస్తే ఇక్కడ అమ్మ అమ్మ.
అనిత గారు అమ్మాయి మహిళా
Hey!
అలాగే